channel. కొన్ని క్లాసులుగా మనం 7th క్లాసుకి సంబంధించి మ్యాథమెటిక్స్ మనం చూస్తుంటూ వస్తున్నాం. ఈ రోజు క్లాసులో త్రిభుజాలు అనేటువంటి పాఠాన్ని మనం డిస్కస్ చేద్దాం. త్రిభుజాలు ట్రయాంగిల్స్ 7th క్లాసులో 5వ పాఠమైనటువంటి త్రిభుజాల గురించి మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ త్రిభుజం అంటే ఏమిటి? మీరు కనుక ఈ ఛానల్కి కొత్త అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్ ఫర్ మోర్ అప్డేట్స్. మీకు కాంపిటేటివ్ మ్యాథ్స్కి సంబంధించి కానీ బీఎస్సీకి సంబంధించి ఎస్జీటీ మ్యాథ్స్ విభాగానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ని నేనైతే అప్లోడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 6th క్లాస్ 7th క్లాస్లో ఇప్పుడు 5వ పాఠంలో ఉన్నాం. 8th క్లాస్లో ఫస్ట్ రౌండ్ లెసన్ పెట్టాను. 7th అయిపోయిన తర్వాత 8th కడతాం. ఓకే, బీఎస్సీకి సంబంధించి మీకు మ్యాథ్స్ వీడియో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. ఓకే, కమింగ్ టు ద టాపిక్, త్రిభుజాలు. త్రిభుజం అంటే ఏమిటి? అసలు ఫస్ట్ త్రిభుజం అనే పదాన్ని మనం చూడాలి. త్రిభుజం ఇంగ్లీష్లో ట్రయాంగిల్. అసలు తెలుగులో రాసిన దానికి ఇంగ్లీష్లో రాసిన దానికి సంబంధమే లేదు. త్రిభుజాన్ని ఇంగ్లీష్లో ట్రయాంగిల్ అంటారా? వాస్తవానికి 3 అంటే 3, భుజం అంటే భుజం. 3 భుజాలు కలిగిన దాన్ని త్రిభుజం అంటారు. అది ఈ పదం ప్రకారం నిర్వచనం కాదు. ఇక్కడ ట్రై అంటే 3, 3 యాంగిల్ అంటే కోణం. 3 కోణాలు కలిగిన దాన్ని త్రిభుజము అంటారు. అంటే ఇంగ్లీష్లోనేమో యాంగిల్ అన్నారు, తెలుగులోనేమో భుజము అన్నారు. తెలుగులో 3 భుజాలు, ఇంగ్లీష్లో 3 కోణాలు. కాబట్టి రెండింటిని కలిపి మనం చెప్పుకుందాం. ఏమంటారంటే 3 భుజాలు మరియు 3 కోణాలు కలిగినటువంటి ఒక సరళ సంవృత పటాన్ని త్రిభుజము అంటారు. 3 భుజాలు మరియు 3 కోణాలు కలిగిన సరళ సంవృత పటాన్ని త్రిభుజము అంటారు. చూడండి, 3 రేఖాఖండాలచే ఏర్పడినటువంటి దాన్ని 3 రేఖాఖండాలు. రేఖాఖండం అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, రెండు బిందువుల మధ్య ఒక లైన్ సెగ్మెంట్ గీస్తే దాన్ని రేఖాఖండం అంటాం. ఒక రేఖాఖండానికి ఆది బిందువు ఉంటుంది, ఒక రేఖాఖండానికి అంత్య బిందువు ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఒక బొమ్మ తీసాం. 3 రేఖాఖండాలు ఏ బి సి. ఏబి అనేది ఒక రేఖాఖండం, బిసి అనేది ఒక రేఖాఖండం, ఏసి అనేది ఒక రేఖాఖండం. కాబట్టి రెండు బిందువుల మధ్య గీసినటువంటి రేఖని ఏమంటాం? రేఖాఖండం. ఒక రేఖాఖండానికి ఆది బిందువు ఉంటుంది, అంత్య బిందువు కూడా ఉంటుంది. ఒక తొలి బిందువు ఉంటే ఒక తుది బిందువు ఉంటుంది. ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటే ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ అయితే బి దగ్గర ఎండ్ అయింది, ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ అయితే సి దగ్గర ఎండ్ అయింది, ఇక్కడ బి దగ్గర స్టార్ట్ అయితే సి దగ్గర ఎండ్ అయింది అనే టైం చెప్పచ్చు. కాబట్టి ఈ యొక్క పటంలో మనకి 3 రేఖాఖండాలు ఉన్నాయి. ఏమేంటి? ఏబి, బిసి అండ్ సిఏ. ఏబి, బిసి, సిఏ 3 రేఖాఖండాలు. ఈ 3 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సంవృత పటాన్ని త్రిభుజము అంటారు. ఓకే, ద ట్రయాంగిల్ ఈజ్ ఎ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 3 లైన్ సెగ్మెంట్స్ అంటారు. ద ట్రయాంగిల్ ఈజ్ ఎ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్. క్లోజ్డ్ అంటే మూసివేయబడిన, సంవృత అంటే మూసివేయబడిన, క్లోజ్డ్ అంటే మూసివేయబడిన. ఎ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 3 లైన్ సెగ్మెంట్స్, 1, 2, 3. కాబట్టి 3 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని ఏమంటారు? త్రిభుజం అంటారు. అయితే ఈ త్రిభుజంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే వీటిని ఇది ఏ, C
శేషం అంట దీన్ని శేషం దీన్ని కూడా శేషం అంట కాబట్టి ఎన్ని శేషాలు ఉంటాయి త్రిభుజంలో మూడు శేషాలు ఉంటాయి ఒకటి రెండు మూడు వాటిని భుజాలు అంటారు ఎన్ని భుజాలు ఉంటాయి మూడు భుజాలు ఉంటాయి తర్వాత ఇది ఒక కోణం ఇది ఒక కోణం ఇది ఒక కోణం అసలు కోణం ఎందుకు ఏర్పడిందంటే రెండు ఖండన రేఖల మధ్య కోణం ఏర్పడుతుంది అని మనకి రేఖలు మరియు కోణాలు అనే చట్టంలో మనం నేర్చుకున్నాం ఈ రేఖ ఖండిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ప్రాంతం కోణం ఏర్పడింది ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి వన్ టూ త్రీ కాబట్టి మూడు కోణాలు ఇది మనకి త్రిభుజం గురించి బేసిక్ డెఫినేషన్స్ ఏమంటారంటే మూడు రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సమృత పటాన్ని త్రిభుజం అంటారు త్రిభుజంలో మూడు కోణాలు ఉంటాయి త్రిభుజంలో మూడు భుజాలు ఉంటాయి త్రిభుజంలో మూడు శీర్షాలు కూడా ఉంటాయి అయితే చూడండి ఒక త్రిభుజం అనేది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రిభుజం అనేది ఒక చదునైన ప్రదేశాన్ని మూడు భాగాలు చేస్తుంది ఒక త్రిభుజం చదునైన ప్రదేశాన్ని మూడు భాగాలు చేస్తుంది ఏమంటే అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే త్రిభుజం తీసుకున్నాను ఏబిసి అనే త్రిభుజం తీసుకుంటే ఈ త్రిభుజం అనేది ఈ బోర్డుని మూడు భాగాలు చేస్తుంది చూడండి ఒకటి త్రిభుజం అంతరం అంతరం అంటే లోపల త్రిభుజం యొక్క అంతరం ఒకటి రెండవది త్రిభుజం మీద ఓకేనా నాలుగు మూడవది త్రిభుజం బయట కాబట్టి ఒక త్రిభుజం అనేది ఒక చదునైన ప్రదేశాన్ని ఒక సమతలాన్ని ఎన్ని భాగాలు చేస్తుంది అంటే మూడు భాగాలు చేస్తుంది ఏమేంటి ఇన్సైడ్ ద ట్రయాంగిల్ రెండవది ఆన్ ది ట్రయాంగిల్ మూడవది అవుట్ సైడ్ ది ట్రయాంగిల్ చూడండి పునర్విమర్శ అభ్యాసంలో మనకి రెండవ లెక్క ఏమిచ్చారంటే పునర్విమర్శ అభ్యాసంలో రెండవ లెక్క ఒక త్రిభుజం ఇచ్చాడు 185 డిగ్రీ ఒక త్రిభుజం ఇచ్చాడు ఏమన్నారంటే పిక్యూఆర్ పిక్యూఆర్ గుర్తించి జే డి సిఏ నెక్స్ట్ జి ఇది ఈ ఇది బి బయట హెచ్ ఐ ఎఫ్ చూడండి ఇచ్చిన త్రిభుజాన్ని పరిశీలించి త్రిభుజం యొక్క అంతర బిందువులు రాయండి అన్నాడు అంతర బిందువులు అంటే త్రిభుజం లోపల ఉన్నటువంటి బిందువులు ఇన్సైడ్ పాయింట్స్ అంటే త్రిభుజంకి లోపల ఉన్నటువంటి త్రిభుజం లోపల ఏమన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఏమన్నాయి ఏ కమా సి కమా డి కమా జే అవి త్రిభుజం యొక్క అంతరంలో ఉన్నటువంటి బిందువులు తర్వాత త్రిభుజం పైన ఉన్న బిందువులు ఏమిటి అన్నాడు త్రిభుజం పైన అంటే ఈ భుజాల మీద ఉన్నటువంటి బిందువులు ఈ జి బి ఈ కమా జి కమా బి తర్వాత త్రిభుజం యొక్క బాహ్య బిందువులను రాయండి అన్నాడు త్రిభుజం యొక్క బాహ్య బిందువులు త్రిభుజానికి బయట ఉన్నాయి భుజాల మీదే కాదు లోపలే కాదు బయట ఉన్నాయి ఏమిటి ఎఫ్ హెచ్ ఐ కాబట్టి ఎఫ్ కామా హెచ్ కామా ఐ ఈ విధంగా మనం అది పైన తర్వాత 185 పేజీలోనే మనకి మూడేళ్ళకి ఏంచారంటే ఇచ్చిన త్రిభుజాన్ని పరిశీలించి కింద వాటికి సమాధానాలు రాయండి అన్నారు ఇది వాడు మనం చూసినటువంటి త్రిభుజం ఈ త్రిభుజం కే ఎల్ ఎం అనే దిశం ఇక్కడ ఒక కోణం ఉంది ఇక్కడ ఒక కోణం ఉంది ఇక్కడ ఒక కోణం ఉంది ఇచ్చిన త్రిభుజాన్ని పరిశీలించి క్రింది వాటికి సమాధానాలు రాయండి అని వాడు చెప్పాడు ఏమన్నాడంటే శీర్షము ఎల్కి ఎదురుగా ఉన్న భుజము ఏది శీర్షం ఎల్కి అంటే శీర్షం ఇది శీర్షం అంటారు శీర్షం ఎల్కి ఎదురుగా ఉన్న భుజం కేఎం కాబట్టి ఫస్ట్ దాని ఆన్సర్ కేఎం శీర్షం ఎల్కి ఎదురుగా ఉన్న భుజం కేఎం తర్వాత యాంగిల్ కేకు ఎదురుగా ఉన్న భుజం యాంగిల్ కే
ఈ గుర్తు దీని మన యాంగిల్ సమాలు ఈ గుర్తు మన యాంగిల్ సమాలు అనేది రేఖలు మరియు కోణాలు అనే పాఠంలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం యాంగిల్ కే కి ఎదురుగా ఉన్న భుజం ఏది అన్నది యాంగిల్ కే కి ఎదురుగా ఉన్న ఈ కోణానికి ఎదురుగా ఉన్న భుజం ఏది ఎంఎల్ కాబట్టి ఎంఎల్ ఈ విధంగా తర్వాత మూడవది కేఎల్ నాకు ఎదురుగా ఉన్న కోణం ఈసారి ఒక భుజానికి ఎదురుగా ఉన్న కోణం గురించి అడిగారు కేఎల్ కేఎల్ కి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఈ భుజానికి ఎదురుగా ఉన్న కోణం ఏది ఎం కాబట్టి ఎం తర్వాత ఎల్ఎం కి ఎదురుగా ఉన్న శీర్షం ఎల్ఎం ఎల్ఎం అనే భుజానికి ఎదురుగా ఉన్న దీనికి ఎదురుగా ఉన్న శీర్షం కే కాబట్టి అర్థం చేస్తాం కాబట్టి త్రిభుజము అంటే మూడు రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సమృత పటాన్ని ఏమంటారు త్రిభుజము అంటారు తర్వాత మనకి నాలుగో లెక్కలో ఏమన్నారంటే నాలుగో లెక్కలో క్రింద ఇచ్చిన కోణాలను అధిక 182 పేజీలో నాలుగో లెక్క క్రింద ఇచ్చిన కోణాలను అల్ప కామ అధిక మరియు లంబ కోణాలుగా వర్గీకరించండి అన్నారు క్రింద ఇచ్చిన కోణాలను అల్ప కోణాలు ఏంటి తర్వాత అధిక కోణాలు ఏంటి తర్వాత లంబ కోణాలుగా వర్గీకరించమన్నారు ఫస్ట్ ఇది 20 డిగ్రీలు తర్వాత 50 డిగ్రీలు 102 డిగ్రీలు 47 డిగ్రీలు 125 డిగ్రీలు 65 డిగ్రీలు 36 డిగ్రీలు 90 డిగ్రీలు 95 డిగ్రీలు మరియు 110 డిగ్రీలు ఇవి మనకు ఇచ్చినవి వాటి ఏమన్నా అంటే ఇచ్చిన కోణాలని అల్ప కోణాలు అధిక కోణాలు మరియు లంబ కోణాలుగా వర్గీకరించమన్నాడు గుర్తు పెడతారా అల్ప కోణం అంటే 0 నుంచి 90 లోపు ఉంటే అల్ప కోణం అధిక కోణం అంటే 90 నుంచి 180 లోపు ఉంటే అధిక కోణం ఓకేనా లంబ కోణం అంటే కరెక్ట్ గా ఎంతున్నది 90 డిగ్రీలు ఉంటే దాన్ని లంబ కోణం అల్ప కోణాన్ని ఇంగ్లీష్ లో ఎక్యూట్ యాంగిల్ అంటారు అధిక కోణాన్ని ఇంగ్లీష్ లో అబ్ట్యూస్ యాంగిల్ అంటారు లంబ కోణాన్ని రైట్ యాంగిల్ యాంగిల్ అంటారు మరి ఇచ్చినటువంటి ఈ కోణాలలో ఈ లిస్ట్ లో ఏది అల్ప కోణం ఏది అధిక కోణం ఏది లంబ కోణం చూద్దాం అల్ప కోణం అనేది 90 డిగ్రీ లోపు ఇది 90 డిగ్రీ లోపలో ఉంది కాబట్టి ఇది అల్ప కోణం ఇది 90 డిగ్రీ లోపలో ఉంది ఇది 50 డిగ్రీలు అంటే ఇది కూడా అల్ప కోణమే 102 ఇది మాత్రం 90 కంటే ఎక్కువగా ఉంది 90 కంటే ఎక్కువగా ఉంటే అది కోణం ఇది అది కోణం 47 డిగ్రీలు ఇది అల్ప కోణం 90 కంటే తక్కువగా ఉంది కాబట్టి తర్వాత ఇది అది కోణం 128 డిగ్రీలు అంటే 90 కంటే ఎక్కువగా ఉంది ఇది 65 అల్ప కోణం ఇది 36 90 కంటే తక్కువగా ఉంది కాబట్టి ఇది అల్ప కోణం ఇది మాత్రం లంబ కోణం 90 డిగ్రీలు నిట్ట నిలువుగా ఎల్లాకారంలో ఉంటే 90 డిగ్రీలు ఇది లంబ కోణం 95 ఇది అధిక కోణం ఇది 110 డిగ్రీలు ఉంది ఇది కూడా అధిక కోణమే తర్వాత 182 పేజీలోనే ఐదో లెక్క మనం చేయాలని చూద్దాం ఐదో లెక్క ఇది అల్ప కోణం అధిక కోణం లంబ కోణం గురించి 185 పేజీలోనే ఐదో లెక్క మనం చేయించారంటే ప్రక్క పటం నుండి పటం చేద్దాం ప్రక్క పటం నుండి విపి ప్రక్క పటం నుండి ఖండన బిందువు మరియు మిళిత బిందువును రాయండి అన్నారు ప్రక్క పటం నుండి ఖండన బిందువు మరియు మిళిత బిందువును రాయండి అన్నారు అసలు ఖండన బిందువు అంటే తెలియాలి మిళిత బిందువు అంటే తెలియాలి ఇంటర్సెక్టింగ్ పాయింట్ దిస్ ఇస్ కాంకరెంట్ పాయింట్
ఖండన బిందువు అంటే తెలియడానికి ముందు ఖండన రేఖల గురించి తెలియాలి. ఖండన రేఖలు అంటే రెండు రేఖలు ఖండించుకుంటే వాటి ఏదైనా అంటారు ఖండన రేఖలు అంటారు. అట్లాగే ఆ ఖండన ఎక్కడైతే ఖండించుకున్నాయో చూడండి, ఈ ఒక రేఖ ఇది ఒక రేఖ, ఈ రెండు ఇక్కడ ఖండించుకున్నాయి కాబట్టి దీన్ని ఖండన రేఖ అంటారు. ఈ బిందువుని ఎందుకు అంటారు? ఖండన బిందువు. కాబట్టి ఎవరన్నాడు ఇచ్చిన పటం నుండి ఖండన బిందువు రాయమన్నాడు. ఖండన బిందువు ఇక్కడ ఏమవుతుంది? పి. ఓకేనా? తర్వాత మిడిత బిందువు, కాంకరెంట్ పాయింట్. కాంకరెంట్ పాయింట్ అంటే రెండు కంటే ఎక్కువ సరళరేఖలు ఏ బిందువు వద్ద అయితే ఖండించుకుంటాయో, రెండు కంటే ఎక్కువ సరళరేఖలు ఒకే బిందువు దగ్గర ఖండించుకుంటే, ఇప్పుడు ఇదొక సరళరేఖ, ఇదొక సరళరేఖ, ఇదొక సరళరేఖ, రెండు కంటే ఎక్కువ సరళరేఖలు ఒకే బిందువు దగ్గర ఖండించుకుంటే వాటిని మిళిత రేఖలు అంటారు. ఆ బిందువుని మిళిత బిందువు అంటారు. కాబట్టి ఇచ్చిన పటంలో మిళిత బిందువు ఏది? కాబట్టి మిళిత బిందువుకి, మిళిత బిందువుకి ఖండన బిందువుకి డిఫరెన్స్ అది. ఓకేనా? నెక్స్ట్ మనకి తర్వాత కాబట్టి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం అంటే త్రిభుజం అంటే నేర్చుకున్నాం. త్రిభుజం అంటే మూడు రేఖాఖండాలచే ఏర్పడే సరళ సమృద్ధ పటాన్ని, ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై త్రీ లైన్ సెగ్మెంట్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రయాంగిల్. త్రిభుజం అన్నాం. త్రిభుజం ఒక తలాన్ని మూడు భాగాలుగా విభజిస్తుందని, ఒక త్రిభుజం ఒక తలాన్ని మూడు భాగాలుగా విభజిస్తుందని ఏమిటంటే త్రిభుజం యొక్క అంతరం, ఇన్సైడ్ ది ట్రయాంగిల్, త్రిభుజం యొక్క మీద ఆన్ ది ట్రయాంగిల్, త్రిభుజం యొక్క బయట అవుట్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఒక త్రిభుజం అనేది ఒక తలాన్ని ఎన్ని భాగాలు విభజిస్తుంది? మూడు భాగాలు విభజిస్తుందని. త్రిభుజానికి మూడు భుజాలు ఉంటాయని, త్రిభుజానికి మూడు కోణాలు ఉంటాయని మనం చేస్తాం. ఇప్పుడు త్రిభుజాలు రకాలు, ఇక్కడ త్రిభుజాలు రకాలు. త్రిభుజాలు రకాలు, త్రిభుజాలు రకాలు, ఇవి రకరకాలుగా ఉంటాయి. అయితే త్రిభుజాల యొక్క భుజాల ఆధారంగా, భుజాల యొక్క కొలత ఆధారంగా, త్రిభుజాల యొక్క భుజాల కొలత ఆధారంగా త్రిభుజాలను మనం మూడు రకాలుగా ఉపయోగిస్తాం. ఎన్ని రకాలు? మూడు రకాలుగా ఉపయోగిస్తాం. ఫస్ట్ ఏంటంటే సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం, బాహు అంటే భుజం, సమ అంటే సమానం. ఓకేనా? అంటే సమాన భుజాలు కలిగినటువంటి దాన్ని త్రిభుజం అంటారా? సమబాహు త్రిభుజం అంటారు? కాదు. అంటే భుజాల కొలతలు సమానంగా ఉండేదాన్ని అంటారు సమబాహు త్రిభుజం అంటారు. భుజాల కొలత ఎట్లా ఉండాలి? సమానం. బాహు అంటే భుజం. త్రిభుజానికి మామూలుగా మూడు భుజాలు అంటే ఆ మూడు భుజాలు సమ అంటే సమానం. ఆ మూడు భుజాలు కనుక సమానం అయితే ఏమంటారు అండి? సమబాహు త్రిభుజం అంటారు. అంటే కొలతల ప్రకారంగా వర్గీకరణ అయింది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రిభుజం తీసుకుంటే ఇది 8 సెంటీమీటర్లు, ఇది 8 సెంటీమీటర్లు, ఇది కూడా 8 సెంటీమీటర్లు. కాబట్టి సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాల కొలత సమానమే కదా. కాబట్టి కొలతల ప్రకారంగా త్రిభుజాలను మనం డివైడ్ చేస్తే దాని ఫస్ట్ రకం ఏంటి? సమబాహు త్రిభుజం. ఇంగ్లీష్ లో దీన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. కాబట్టి సమబాహు త్రిభుజం అంటే ద త్రీ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ ఆల్సో ఆర్ ఈక్వల్. మూడు భుజాలు ఎట్లా ఉండాలి? సమానంగా ఉండాలి. చూడండి, నేను ఈ బొమ్మ తీసాను. పి క్యూ ఆర్ దీంట్లో మూడు భుజాలు ఏంటి? ఇప్పుడు ఇది ఒక సమబాహు త్రిభుజం కనుక అయితే ఈ మూడు భుజాలు ఎట్లా ఉంటాయి? సమానం. సమానం అంటే పి నుంచి క్యూకున్న దూరం, క్యూ నుంచి ఆర్ కున్న దూరం, ఆర్ నుంచి పీకున్న దూరం ఏమవుతుంది? అంటే ఎందుకంటేగా కాబట్టి ఈ పాయింట్ వస్తుంది. అంటే వాడు ఎగ్జామ్స్ లో పొద్దున మనకి ఇది ఒక సంభావ త్రిభుజం, ఇది 8, ఇది 8 అది ఎంత ఉంటుంది అంటాడు. ఎంత ఉంటుంది? ఎందుకని? సంభావ త్రిభుజం. కాబట్టి ఒక త్రిభుజంలో మూడు భుజాలు సమానం అయితే దాన్ని ఏమంటాం? సమబాహు త్రిభుజము అంటాం. ఓకేనా? చూడాల తర్వాత ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్
ఎక్కడ మీకు కోణం మొదలుపెట్టుకో కోణం మొదలుపెట్టుకో ఒక సంభావ త్రిభుజంలో భుజాలు సమానమే కోణాలు కూడా సమానం కోణాలు కూడా సమానం త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం ఎంత అని చెప్పిన వ్యక్తి ఎవరు త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే లెజెండర్ ఇది మీకు 9th క్లాస్ లో ఉంటుంది ఇది మీకు 9th క్లాస్ లో ఆర్ చాప్టర్ లో ఉంటుంది ముఖ్యాంశాల్లో ఉంటుంది కాబట్టి త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అని చెప్పిన శాస్త్రవేత్త లెజెండర్ అయితే ఇప్పుడు ఏం చెప్పాను మీకు త్రిభుజంలో మొత్తం ఎన్ని కోణాలు ఉంటాయి మూడు కోణాలు ఈ మూడు కోణాలు సమానం సమానం అంటే ఈ 180 ని ఈ మూడు పంచుకుంటే ఏమయ్యా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ముగ్గురు వ్యక్తులకి 180 రూపాయలు మనం సమానంగా పంచాలి ఎంత అవుతుంది ఒక్కరికి 60 రైట్ 60 కాబట్టి 180 బై మూడు కోణాలు కాబట్టి 3 6 18 60 కాబట్టి ఒక్క కోణం ఎంత ఉంటుంది కాబట్టి సంభావ్య త్రిభుజంలో మూడు కోణాలు సమానం ఆ కోణం మీద ఎంత మూడు కోణాలు సమానం ఒక్కొక్క కోణం ఎంత అది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి త్రిభుజంలో ఇక్కడ మొత్తం అయిన వచ్చా త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు లెజెండర్ ఎవరు లెజెండర్ తర్వాత సంభావ్య త్రిభుజంలో మూడు భుజాలు సమానం ఓకేనా మూడు కోణాలు కూడా సమానం ఒక్కొక్క కోణం ఎంత 60 డిగ్రీలు 60 డిగ్రీలు ఎక్కడైనా ఒక సంభావ త్రిభుజం ఇచ్చి దాంట్లో ఒక కోణం 60 డిగ్రీలు మిగిలిన రెండు కోణాలు కనుక్కోండి అని అనుకో మనం లెక్క చేయకుండా ఎంత పడచ్చు ఎందుకంటే సంభావ త్రిభుజం రెండవది సమద్వి బాహు త్రిభుజం ఏంటి సమద్వి బాహు ఇంగ్లీష్ లో ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటారు సమద్వి బాహు త్రిభుజం ద్వి అంటే రెండు బాహు అంటే భుజాలు అంటే రెండు భుజాలు సమానం అంటే సమానం రెండు భుజాలు సమానంగా కలిగిన దాని అర్థం సమభావ త్రిభుజం అనేమో మూడు భుజాలు సమానం మూడు కోణాలు సమానం సమద్వి బాహు త్రిభుజంకి వచ్చేసరికి రెండు భుజాలు మాత్రమే సమానం ఏవైనా రెండు భుజాలు ఎలా అంటే త్రిభుజంలో ఒక త్రిభుజంలో ఇది చూడండి ఏ బిసి ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాలు అయితే ఏబి కావచ్చు బీసీ కావచ్చు లేదా ఏసీ కావచ్చు ఏబి కావచ్చు లేదా బీసీ కావచ్చు ఏసీ కావచ్చు అంటే ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాలు సమానంగా ఉంటే ఆ త్రిభుజం ఇంగ్లీష్ లో మనం ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటారు ఓకేనా చూడండి ఈ రెండు భుజాలు సమానం అనుకో ఈ రెండింటికి గీత తీసి ఇది వేరే అన్నారు అంటే వీటి అర్థం ఏంటంటే ఈ రెండే సమానం ఇది వేరేది దాని పొడవు వేరు అంటే ఇది అర్థం ఏంటి ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఇందులో ఆ రెండు భుజాలు సమానం ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటారు ఇక్కడ త్రిభుజానికి సంబంధించి మనకు ఒక ప్రాపర్టీ ఉంది త్రిభుజం గురించి వస్తుంది కాబట్టి నేను చిన్నగా ఒక పాయింట్ నేర్చుకున్నాను చూడండి ఆ సమద్వి త్రిభుజం ఈ దశ ఎప్పుడు సమద్వి త్రిభుజం అంటే ఎన్నిపోయినా ఏవైనా రెండు భుజాలు సమానం అయితే సమద్వి త్రిభుజం ఇప్పుడు చూడండి త్రిభుజాల్లో మనకు ఒక సిద్ధాంతం ఉంది ఏ బి సి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు భుజాలు సమానం అనుకున్నాం ఇప్పుడు ఈ ఏసీ భుజానికి ఎదురుగా ఉన్న కోణం ఏది ఏసీ భుజానికి ఎదురుగా ఉన్న కోణం అంటే అంతేనా ఈ బీసీ భుజానికి ఎదురుగా ఉన్న కోణం ఏది చూడండి సంభావ్య సమద్వి త్రిభుజం కాబట్టి ఏసీ ఈక్వల్ టు బీసీ కదా ఈ బీసీ ఏసీ భుజానికి ఎదురుగా ఉన్న కోణం ఏది అంటే బీసీ భుజానికి ఎదురుగా ఉన్న కోణం ఇక్కడ ఏమంటాడంటే ఒక త్రిభుజంలో అది సమద్వి త్రిభుజం అవ్వని అవ్వని ఆ తర్వాత అయితే ఓకేనా ఒక త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం జాగ్రత్త సమాన భుజాలు అంటే ఈ కోణం ఈ భుజం సమానం ఈ భుజం కొలత ఈ భుజం కొలత రెండు ఈక్వల్ అదేనా కాబట్టి ఈ రెండు సమాన భుజాలు త్రిభుజం అంటే సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానం కాబట్టి ఏసీ ఈక్వల్ టు బీసీ అయితే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ అంటే సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు ఏమవుతాయి సమానమే
apda atribyam mana yang macam? Samadhi. Ini kan dalan itu dua bujang ikhwan ini kan? Mana jalan dua bujang ini kan? Kalau ti atribyam lo orang dua bujang itu samaan aite, atribyam mana yang tau? Samadhi. Wakwal mood bujang itu samaan aite? Samadhi. Cepat. Mana kajang sekarang tu jadi di mana tu na? Atribyam lo samaan bujang lo kejuga orang nak kawan alu? Samaan. Klagi dah ni reverse class tu. Atribyam lo సమాన కోణాలకు ఎదురుగా ఉండే భుజాలు కూడా సమానం. కొన్ని యాంగిల్ బి ఎదురుగా ఉన్న భుజం ఏసి, యాంగిల్ ఏ ఎదురుగా ఉన్న భుజం బిసి, ఈ రెండు కూడా సమానం. కాబట్టి దాన్ని ఆల్టర్నేటర్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం, సమాన కోణాలకు ఎదురుగా ఉండే భుజాలు సమానం. మనకు ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చి ఏ బి సి ఇచ్చి ఇది 60 డిగ్రీలు అంటాడు, ఇది 8 సెంటీమీటర్లు అంటాడు, చుట్టుగా అంటాడు గంతే. దాని నుంచి మనం బి కనుక్కోవాలి. 60 కాదు ఇది 50 అంటాం ఓకేనా. ఇక్కడ ఒక గీత పెడతాడు, ఎప్పుడైతే ఈ గీత పెట్టాడో ఈ రెండింటి గీత పెట్టాడు అర్థమైందా. ఎప్పుడైతే ఈ గీత పెట్టాడో ఈ రెండు సమానం మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా, ఈ రెండు సమానం అంటే ఇది 8 డిగ్రీ ఉంటుంది, సమాన భుజాలు ఎదురు అంటే కోణాలు సమానం కదా, ఇది 50 అక్కడ బిడ్డ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అది మనం థియరీ సిద్ధాంతాన్ని నేర్చుకోవడం కాదు, దాన్ని ప్రాక్టికల్ గా మనం అప్లై చేయాలి ఓకేనా. అదే నేను వరకు కాబట్టి ఒక త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం, సమాన కోణాలకు ఎదురుగా ఉండే భుజాలు సమానం. సమానం తర్వాత త్రిభుజంలో మూడో రకం విషమ బాహు త్రిభుజం. ఏంటి విషమ బాహు? విషమ బాహు ఇంగ్లీష్ లో స్కెలన్ ట్రయాంగిల్ అంట, స్కెలన్ ట్రయాంగిల్. ఇప్పుడు రెండు రకాలు వచ్చినాం, సమబాహు త్రిభుజం ఒకటి, సమద్వి బాహు త్రిభుజం ఒకటి, తర్వాత మూడోది విషమ బాహు త్రిభుజం. సమబాహు త్రిభుజంలో మూడు భుజాలు సమానం, మూడు కోణాలు సమానం. సమద్వి బాహు త్రిభుజంలో రెండు భుజాలు సమానం, ఆ భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానం. కానీ విషమ బాహు త్రిభుజంలో మూడు వేరువేరు, కాబట్టి మూడు వేరువేరు కోణాలకు ఎదురుగా త్రిభుజాన్ని ఏమంటారంటే విషమ బాహు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 ఉంటే ఇది 7, ఇది 8. మూడు భుజాల కోణాలు సమానమా కాదు? కాబట్టి మూడు భుజాల కొలతలు సమానం అయితే, సమానం కాకపోతే దాన్ని అంటారు అక్కడ సింగల్ అయితే రెండు గంటలు ఇక్కడ మూడు గంటలు అంటే ఇది వేరే కోణం, ఇది వేరే, ఇది వేరే ఓకేనా. కాబట్టి ఒక త్రిభుజంలో మూడు భుజాల సమానం కాకపోతే ఆ త్రిభుజాలు ఏమంటాం ఇంగ్లీష్ లో స్కెలన్ ట్రయాంగిల్ అంట. కాబట్టి మనం నేర్చుకున్నటువంటి మూడు పాయింట్ ఏంటంటే భుజాల కొలతలు ఆధారంగా, త్రిభుజాలు ఎన్ని రకాలు? మూడు రకాలు. ఒకటి సమద్వి బాహు త్రిభుజం, రెండు సమబాహు త్రిభుజం, మూడోది అయితే 184వ పేజీలో మీ ప్రగతిని సరిచూసుకోవాలని మనకి కూడా అనిపించారు. పిక్యూఆర్ 5 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు ఫస్ట్. తర్వాత రెండోది ఎస్టియు 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు. తర్వాత ఎక్స్వైజెడ్ 3 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు. చూడండి వాడు 184వ పేజీలో నీ ప్రగతిని సరిచూసుకోలో ఇచ్చి మూడు బొమ్మలు ఇచ్చాడు. ఆ మూడు బొమ్మలు ఏమన్నాడంటే ఇచ్చిన త్రిభుజాల యొక్క భుజాల కొలతల ఆధారంగా, ఇచ్చిన త్రిభుజాల యొక్క భుజాల కొలతల ఆధారంగా వాటిని వర్గీకరించుకున్నాడు. మనం కాబట్టి భుజాల కొలతల ఆధారంగా మనం వర్గీకరించుకున్నాం. ఒకటి సమబాహు త్రిభుజం, మూడు భుజాలు సమానం అయితే సమబాహు త్రిభుజం, రెండు భుజాలు మాత్రమే సమానంగా ఉంటే సమద్వి బాహు త్రిభుజం, మూడు భుజాలు వేరు వేరు కొలతలను కలిగి ఉంటే వాటిని ఓకేనా. కాబట్టి ఇచ్చిన పటంలో ఏది విషమ బాహు త్రిభుజం,
ఏది సమాజంలో ఏది సమాజవాదంలో రాత కాబట్టి ఇది భుజాల కొలతల ఆధారంగా త్రిభుజాన్ని మనం వర్గీకరించుకుంటే ఈ మూడు రకాలు ఓకేనా నెక్స్ట్ మరి కోణాల ఆధారంగా త్రిభుజాన్ని వర్గీకరిస్తే ఎన్ని రకాలు అంటే అక్కడ తర్వాత కాన్సెప్ట్ కోణాల కొలతల ఆధారంగా త్రిభుజాన్ని వర్గీకరిస్తే కోణాల కొలతల ఆధారంగా త్రిభుజాలు ఎన్ని రకాలు భుజాల కొలతల ఆధారంగా భుజాలు మూడు రకాలు కోణాల కొలతల ఆధారంగా భుజాలు మూడు రకాలు అందులో ఫస్ట్ది అల్ప కోణ త్రిభుజం అల్ప కోణ త్రిభుజం అంటే అల్ప కోణం అంటే ఏంటి తెలియదు అల్ప కోణం అంటే సున్నా నుంచి తొంభై డిగ్రీ లోపు ఉంటుంది అని అంట అల్ప కోణం మరి అల్ప కోణ త్రిభుజం అంటే త్రిభుజంలో ఉన్న మూడు త్రిభుజం ఎన్ని కోణాలు అంటే మూడు త్రిభుజంలో ఉన్న మూడు కోణాలు సున్నాకి తొంభైకి మధ్యలో ఉండాలి అంటే త్రిభుజంలో ఉన్న మూడు కోణాలు అల్ప కోణమై ఉండాలి త్రిభుజంలో ఉన్న మూడు కోణాలు అల్ప కోణం కనుక అయితే దాన్ని త్రిభుజం అంటాం త్రిభుజంలో ఒక కోణం అంటా నేను మూడు కోణాలు అంటే ఆ మూడు కోణాలు కూడా ఏమై ఉండాలి అల్ప కోణాలు ఆ మూడు కోణాలు కూడా అల్ప కోణాలే ఉండాలి అప్పుడు మాత్రం ఆ త్రిభుజం అని అంటాం చూడండి ఇది అరవై ఉంటే ఇది అరవై ఇది కూడా అరవై లేదా ఇది యాభై ఇది యాభై ఉంటే డెబ్బై డెబ్బై ఎనభై ఎనభై ఎందుకంటే మూడు కొట్టం మనం నూట ఎనభై రావాలి నూట ఎనభై రావాలి మంది తప్ప తప్పు అంతేగా కాబట్టి త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం అంతా నూట ఎనభై డిగ్రీలు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు లెజెండ కాబట్టి త్రిభుజంలో మూడు కోణాలు అల్ప కోణాలు అయితే ఆ త్రిభుజాన్ని అంటాం అల్ప కోణ త్రిభుజం ఏమంటారు ఎక్యూట్ ట్రయాంగిల్ అంట ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట అల్ప కోణం అంటే ఇంగ్లీష్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ కాబట్టి త్రిభుజంలో అన్ని కోణాలు అల్ప కోణం కనుకైతే దాన్ని మన ఏ త్రిభుజం అంటాం అంటే అల్ప కోణ త్రిభుజం తర్వాత రెండవది లంబ కోణ త్రిభుజం లంబ కోణ త్రిభుజం లంబ కోణం అంటే మనకు ఆల్రెడీ తెలుసు లంబ కోణ త్రిభుజం లంబ కోణ త్రిభుజం అంటే మనకు ఆల్రెడీ లంబ కోణం అంటే మనకు తెలుసు లంబ కోణం అంటే ఎంత మనకు కరెక్ట్ ఎందుకంటే అల్ప కోణం అంటేనేమో త్రిభుజంలో మూడు కోణాలు అల్ప కోణాలు అయి ఉంటే అల్ప కోణ త్రిభుజం మరి లంబ కోణం అంటే త్రిభుజంలో మూడు కోణాలు ఉండదు రెండు త్రిభుజంలో ఏదైనా ఒక కోణం తొంభై డిగ్రీలు అయితే ఇదే మనం జాగ్రత్తలు తీసుకోవాలి త్రిభుజంలో ఏదైనా ఒక కోణం తొంభై డిగ్రీలు అయితే దాన్ని ఏ త్రిభుజం అంటారు అంటే ఒకటే తొంభై డిగ్రీలు అదేనా త్రిభుజంలో ఏదైనా ఒక కోణం తొంభై డిగ్రీలు అయితే ఆ త్రిభుజం ఏమంటారు అంటే మూడు కోణాలు తొంభై అని అనుకో మూడు తొమ్మిదులు మనకు కాల్సినంత నూట ఎనభైగా నూట ఎనభై ఉన్నారు కరెక్ట్గా నూట ఎనభై దాటి మీద త్రిభుజం అవ్వాలి ఇక్కడ తొంభై ఉంటే ఇది నలభై ఐదు ఇది నలభై ఐదు అక్కడ రాసుకోవచ్చు లేదా ఇది తొంభై ఉంటే ఇది డెబ్బై ఎంత ఇరవై ఇరవై అట్లా లేదా కాబట్టి త్రిభుజంలో ఒక కోణం లంబ కోణం అయితే దాన్ని ఏమంటాం లంబ కోణ త్రిభుజం అంటాం
త్రిభుజం లో మూడు కోణాలు అల్ప కోణాలు అంటే అల్ప కోణం ఇక్కడ ఇక్కడ మనం లంబ కోణ త్రిభుజంలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లంబ కోణ త్రిభుజంలో ఇది లంబ కోణ శీర్షం ఓకేనా రా లంబ కోణ శీర్షానికి ఎదురుగా ఉండే భుజాన్ని ఏమంటారు అంటే కర్ణము అంటారు అంటారు కాబట్టి లంబ కోణ త్రిభుజంలో వేరే లంబ కోణ త్రిభుజంలో అతి పెద్ద భుజం ఏదంటే కర్ణం లంబ కోణ త్రిభుజంలో లంబ కోణ శీర్షానికి ఎదురుగా ఉండే భుజం ఏదంటే కర్ణం కాబట్టి అది లంబ కోణం గురించి ఓకేనా లంబ కోణ త్రిభుజం గురించి తర్వాత మనకి మూడవది అధిక కోణ త్రిభుజం అబ్డ్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అధిక కోణ త్రిభుజం అల్ప కోణ త్రిభుజం అంటే ఒక త్రిభుజంలో మూడు కోణాలు అల్ప కోణాలు అయితే అల్ప కోణం లంబ కోణ త్రిభుజం అంటే ఒక త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు అయితే అది లంబ కోణ త్రిభుజం మరి అధిక కోణం అంటే ఒక త్రిభుజంలో ఒక కోణం అధిక కోణం అయితే అధిక కోణం అధిక కోణం అంటే ఇక్కడ సైడ్ తీస్తే మనం 90 దాటిపోతే అధిక కోణం కదా ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెళ్ళాము ఇది 30 ఎందుకంటే మనం మోటార్ మీద రావాలి కదా అది కాబట్టి ఒక త్రిభుజంలో ఒక కోణం అధిక కోణం అయితే ఆ త్రిభుజం ఏమంటాం అధిక కోణం ఏమంటారు అధిక కోణ త్రిభుజం అంటారు వాడు ఎన్ని కోణాలు అయినా వాటి వాల్యూస్ ఎంత అయినా కాబట్టి ఆ మూడింటిని కొడితే మనకి ఎంత రావాలి 180 రావాలి అని చెప్పిన వ్యక్తి ఎవరు తర్వాత 186 పేజీలో మనకి మూడు బొమ్మలు ఇచ్చి 186 పేజీలో నీ ప్రగతిని సరిచూసుకో 186 పేజ్ నంబర్ నీ ప్రగతిని సరిచూసుకోలో మూడు బొమ్మలు ఇచ్చారు ఈ ఎఫ్ జి 60 ఇది 40 డిగ్రీ తర్వాత నూట పది డిగ్రీలు 30 డిగ్రీలు 40 డిగ్రీలు హెచ్ ఐ జె నెక్స్ట్ ఇది 90 ఇది 40 ఇది 50 కే ఎల్ ఎం ఇదేమన్నా అంటే మూడు బొమ్మలు ఇచ్చి ఈ మూడు బొమ్మలను కోణాల ఆధారంగా వర్గీకరించండి అన్నాడు త్రిభుజంలో ఒక కోణం అధిక కోణం అయితే అది అధిక కోణ త్రిభుజం అవుతుంది ఒక కోణం లంబ కోణం అయితే 90 డిగ్రీలు అయితే అది లంబ కోణ త్రిభుజం అవుతుంది త్రిభుజంలో మూడు కోణాలు అల్ప కోణాలు అయితే ఆ త్రిభుజాన్ని అల్ప కోణ త్రిభుజం అని అంటారు ఈ మూడు బొమ్మల్ని మనం వర్గీకరిద్దాం ఏది అల్ప కోణ త్రిభుజం ఏది అధిక కోణ త్రిభుజం ఏది లంబ కోణ త్రిభుజం వర్గీకరిద్దాం ఇది అల్ప కోణ త్రిభుజం ఎందుకంటే 90 డిగ్రీ లోపల ఉంటే దాన్ని అల్ప కోణం అంటాం ఇది 90 డిగ్రీ లోపు ఇది 90 డిగ్రీ లోపలనే ఉంది ఇది 90 డిగ్రీ లోపల ఉంది కాబట్టి ఇది అల్ప కోణం ఇది అధిక కోణ త్రిభుజం ఎందుకంటే అధిక కోణం అంటే 90 డిగ్రీలు పైగా ఉండాలి 160 దాకా 160 దాకా అంటే ఇది అధిక కోణంలో వచ్చింది అధిక కోణంలో ఒక భుజం అధిక కోణంలో ఉంటే చాలు కాబట్టి ఇది అధిక కోణం ఇది లంబ కోణం లంబకోణం నిత్య నిలువుగా ఉంటే దానిని 90 డిగ్రీలు లంబకోణం అంటారు తర్వాత 186 పేజీలో 5.1 అభ్యాసంలో మనకి కొన్ని బొమ్మలు ఇచ్చారు క్రింద ఇచ్చిన త్రిభుజాలను భుజాల పొడవుల ఆధారంగా వర్గీకరించండి అన్నారు భుజాల పొడవుల ఆధారంగా ఎన్ని రకాల త్రిభుజాలు
మూడు రకాలు సంభాద్రుజం సమద్రి సంభాద్రుజం కోణాల ఆధారంగా ఎన్ని రకాలు మూడు రకాలు అల్ప కోణ త్రిజం అధిక కోణ త్రిజం లంబ కోణ త్రిజం అయితే మనకి ఇక్కడ 5.1 అభ్యాసంలో మనకి మూడు భుజాలు సమానంగా ఉంటాయి త్రిభుజం ఏమంటారు సమబాహు త్రిభుజం అంటారు తర్వాత మూడోది ఏమంటే ఒకటేమో 3.5 సెంటీమీటర్లు రెండవది 3.5 సెంటీమీటర్లు మూడవది 2 సెంటీమీటర్లు ఇక్కడ ఎన్ని భుజాలు సమానమైనవి రెండు రెండు భుజాలు సమానంగా ఉంటాయి త్రిభుజం ఏమంటారు సమద్విబాహు త్రిభుజం తర్వాత ఒకవేళ కొలతలు కనుక మనకి ఇట్లా ఇస్తే ఫస్ట్ వన్ మనకి ఇట్లా ఇచ్చారు ఇట్లా ఇచ్చినప్పుడు ఈ రెండు భుజాలు సమానం అప్పుడు ఇదే భుజం అయింది సైత భుజం అయింది సమాధి బాగుతుంది తర్వాత ఇట్లా ఇచ్చి మూడు భుజాలు తీశారు అంటే ఈ మూడు భుజాలు సమానం దాన్ని త్రిభుజం అంటారు సమబాహు త్రిభుజం అంటారు ఇట్లా ఇచ్చి మూడు వేరు వేరు పంపం అదే త్రిభుజం నెక్స్ట్ ఇచ్చిన కోణాల ఆధారంగా త్రిభుజాలను వర్గీకరించండి అన్నది ఒకటేమో 90 డిగ్రీలు ఉంది కాబట్టి త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు అయితే అదే త్రిభుజం అవుతుంది లంబ కోణ త్రిభుజం తర్వాత రెండో బొమ్మలో ఒకటి 108 డిగ్రీలు ఉంది అంటే ఒక కోణం అది కోణం అయితే త్రిభుజం అయితే ఉంది మూడు కోణాలు 90 కంటే తక్కువ ఉన్నాయి మూడో బొమ్మలో అల్ప కోణ త్రిభుజం తర్వాత ఇచ్చిన త్రిభుజాలను కోణాలు భుజాల ఆధారంగా వర్గీకరించండి అన్నారు ఇది మనకి ఇంపార్టెంట్ మూడో రంగంలో ఇచ్చిన త్రిభుజాలను కోణాలు భుజాల ఆధారంగా వర్గీకరించండి అన్నారు ఫస్ట్ది ఏంటంటే నాలుగు సెంటీమీటర్లు ఆరు మూడు తర్వాత మూడు ఐదు నాలుగు ఇది లంబ కోణం 3 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు తర్వాత నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఇది మనకు వాడిచ్చినటువంటి లెక్క చూడండి ఇప్పుడు ఇక్కడ అధిక కోణం ఉందా రా ఈ మూడు భుజాలు సమానమా కాదు మూడు భుజాలు సమానం కాకపోతే మన అక్కడ ఏ కోణం ఉంది అధిక కోణం కాబట్టి దాన్ని ఏమంటా అంటే విషమబాహు అధిక కోణ త్రిభుజం అంటాంబాహు అధిక కోణ త్రిభుజం తర్వాత ఇక్కడ మూడు భుజాలు సమానమా మూడు నాలుగు సమానమా కాదు కాబట్టి ఆ త్రిభుజాన్ని ఏమంటాం విషమబాహు లాభం ఏ కోణం ఉంది కాబట్టి దాన్ని విషమబాహు లంబ కోణ త్రిభుజం విషమబాహు లంబ కోణ త్రిభుజం ఇక్కడ చూడండి ఇక్కడ మూడు భుజాలు సమానంగా రా మూడు భుజాలు సమానమా మూడు భుజాలు సమానమైన అంటే మూడు కోణాలు కూడా ఏమైతే మూడు భుజాలు సమానమైతే మొత్తం ఏమైతే సమా భుజాలు ఏమైతే సంభావ్య అంటారు సంభావ్య భుజంలో కోణం అల్ప కోణమే ఉంటుంది ఎందుకంటే సంభావ్య భుజంలో కోణం ఎంత ఉంటుందని చెప్పింది కాదండి 60 డిగ్రీ చెప్పే కదా 60 అంటే అల్ప కోణం కదా కాబట్టి దాన్ని ఏమంటారు అంటే సమబాహు అల్ప కోణం అంటే సంభావు అల్ప కోణ తర్వాత మనకి త్రిభుజం యొక్క మూడు కోణాల మొత్తం
Please subscribe our channel Teacher Director. Hi, yes. Welcome to our channel Teacher Director. కొన్ని క్లాసులుగా మనం 7th క్లాస్ కి సంబంధించి గణితం సబ్జెక్ట్ లో భాగంగా త్రిభుజాలు అనేటువంటి పాఠాన్ని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ దానికి కొనసాగింపుగా 190వ పేజీలో మనకి మూడు బొమ్మలు ఇచ్చారు క్రింద ఇచ్చిన త్రిభుజములలో x విలువను కనుగొనండి 190వ పేజీ పేజ్ నంబర్ 190 మీరు గనక ఈ ఛానల్ కి కొత్త అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ గత క్లాసులో త్రిభుజం అంటే ఏంటి అల్ప కోణ త్రిభుజం అంటే ఏంటి అధిక కోణ త్రిభుజం అంటే ఏంటి సమబాహు త్రిభుజం గురించి మనం నేర్చుకున్నాం అదే విధంగా త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అని దానిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త లెజెండర్ అని నేర్చుకోవడం జరిగింది అయితే ఈ వీడియోలో 190వ పేజీ ఉదాహరణ 2 లో క్రింద ఇచ్చిన త్రిభుజాలలో x విలువను కనుగొనండి మొదటి పటం మనకి ఏం చేయాలంటే x 60 ABC రెండవ పటం P, Q, R. మూడవ పటం ఏమి చేయాలంటే this is 90 degrees, this is 42, this is X. Here X, Y, Z. ఇప్పుడు ఎవరు అంటే నమ్మ ఈ మూడు పటాల్లో
విలువను కనుగొనండి అన్నాడు. అంటే x దగ్గర ఎంత ఉందో మనం చెప్పాలి కోణం. మనకు తెలిసినటువంటి సూత్రం ప్రకారం త్రిభుజంలో మూడు కోణాలు ఉంటాయి. ఈ మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అని తెలుసు. దేర్ఫోర్ త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అంటే ఈ మూడింటిని మనం కలిపితే, ఈ మూడింటిని మనం కూడితే 180 డిగ్రీలు మనకు రావాలి. దేర్ఫోర్ అంటే ఎక్స్ ప్లస్ 60 ప్లస్ 65 ఈక్వల్స్ టు 180. 60 ప్లస్ 65 ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 125. 125 60 ప్లస్ 65 125 ఈక్వల్ టు 180. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 180 ప్లస్ 125 అవుతుంది. అయితే మైనస్ 125 అవుతుంది. దేర్ఫోర్ వి గెట్ ద ఆన్సర్ యాజ్ 55. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు 55 ఇన్ ద ఫస్ట్ ఫిగర్. కాబట్టి త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అన్న బేసిక్ కాన్సెప్ట్ మీద మనం చేస్తున్నటువంటి లెక్క ఇది. సేమ్ కూడా త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు. కాబట్టి ఈ మూడు కోణాలు మనం కూడితే 180 డిగ్రీలు మనకు రావాలి. దేర్ఫోర్ 80 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎస్ ఈక్వల్స్ టు 180. 80 ప్లస్ ఎక్స్ 2x ఈక్వల్స్ టు 180 ప్లస్ 80 అవుతుందంటే మైనస్ 80 అవుతుంది. దేర్ఫోర్ 2x ఈక్వల్స్ టు 180 మైనస్ 80 ఈక్వల్స్ టు 100. 2x ఈక్వల్ 25 10 0. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 50. అంటే ఇది 50 డిగ్రీలే, ఇది కూడా 50 డిగ్రీలే. త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అనే కాన్సెప్ట్ ఆధారంగా మనం అది చేయటం జరిగింది. తర్వాత మూడోది మనకి వచ్చారంటే ఇక్కడ ఈ సింబల్ ఇచ్చారు అంటే ఇది 90 డిగ్రీలు అని అర్థం. ఇది 90 డిగ్రీలు, ఇది ఎక్స్, ఇది 42. ఇది మనకి ఇచ్చారంటే ఇక్కడ ఎంత ఇచ్చినా ఇది ఏమైనా 90 ఇచ్చారని అర్థం. కాబట్టి త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 90 డిగ్రీలు. కాబట్టి త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు. సారీ, త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం కూడితే 180 డిగ్రీలు రావాలి. అంటే 180 డిగ్రీ సమానం అవ్వాలి. అంటే ఇక్కడ ఎంత ఉంది? 42 ప్లస్ ఇది సింబల్ ఉంటే 90 డిగ్రీలు ప్లస్ ఇది ఎక్స్. ఈ మొత్తం ఎంత సమానం? 180 డిగ్రీలకు సమానం. దేర్ఫోర్ 42 90 132 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 180. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 180 ప్లస్ 132 అవుతుందంటే మైనస్ 132 అవుతుంది. దేర్ఫోర్ యూ గాట్ ఆన్సర్ ఎక్స్ ఈక్వల్స్ టు 48. ఇక్కడ ఈ విధంగా మనం ఒక త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అనేటువంటి ఒక చిన్న లైన్ బేస్ చేసుకొని మాత్రమే మనం ఈ లెక్కలు చేస్తాం. ఓకేనా? తర్వాత 192 పేజీలో ఉదాహరణ 3. నూట 192 పేజీలో ఉదాహరణ 3 ఏం ఇచ్చారంటే, ఇచ్చిన త్రిభుజంలో ఎక్స్వై విలువలను కనుగొనము అని ఒక బొమ్మ ఇచ్చాడు మనకి.
Didi, C, D, E, this is X, and this is Y, this is 60 degrees, Didi, note up Adi, Ichira Tivijamu, ఇచ్చిన పటంలో x మరియు y విలువలు కనుగొనమన్నారు అంటే x y విలువలు కనుగొనాలి మనకి ఈ రెండు తెలిస్తే దీని అనుకోవచ్చు లేదా ఈ రెండు కోణాలు తెలిస్తే ఈ కోణం అనుకోవచ్చు లేదా ఈ రెండు కోణాలు తెలిస్తే దీని అనుకోవచ్చు ఇక్కడ రెండు తెలియని కోణాలు ఇచ్చారు అయితే మనం ఒక కోణాన్ని కనుగొనడానికి మనకు ఒక హింట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే అది Note padi ane wali cel, ini oka sarala reka, oka sarala reka mei lawan na don dek konam, note yang wali digil, de, ini note yang wali digil ma, to note yang wali digil, ini note yang wali digil ni, rondo baga ni cel, wakil note padi, note wai, kawat de, note yang wali lawan ci, ini note padi digil ste, di nilai lo asuma, ento de dek. Kalau y equal to w g, y is equal to w. Therefore, ini rendah pada mana jenis itu? Tujuan lo, di ini kan kau, tujuan lo mudah pada matto, not yang lebih detail juga berarti, apda itu ini, arah y plus, w plus, x equal to not yang y, arah y plus w, not yang y plus, x equal to not yang y. Plus not of your own, minus not of your own. Not and minus not of your own. Therefore, not and minus not of your own. Therefore, x equal to answer, yabai degree. Y is equal to debai degree. Ikrama, rundu rakala in 20 methods of pegicho, wakat in 10 day, wakat saral reke meda 120 konum, not and by degree lu. Leda, rundu asana kona ala matum, not and by degree lati, rekia dayum, ane concept meda. Wakil kan korang, terwata kan? Nota thombai, ronda pejelo, udah harana nalu. Yang mana rente? Wakil lama korang tribujumlo, alpa korang, sorry, lama korang tribujumlo, wakil alpa korang, nala ben nalu degree lete, ronda wakil korang entah. Ada orang bawa mana? స్టేట్మెంట్ ఇచ్చారు ఒక లంబ కోణ త్రిభుజంలో ఒక కోణం 44 అయితే దీని విలువ ఎంత ఏ బి సి వాడు మనకి బొమ్మ ఇవ్వలేదు స్టేట్మెంట్ ఒకటే ఇచ్చాడు లంబ కోణ త్రిభుజంలో ఒక కోణం 44 అయితే రెండవ కోణం ఎంత అన్నాడు చూడండి లంబ కోణ త్రిభుజం అంటే ఒక కోణం 90 డిగ్రీలు వాడు ఇంకో కోణం వాడు ఎక్స్ట్రా ఇచ్చాడు 44 కాబట్టి త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఈ మూడు కోణాలని కూడితే మనకు 180 రావాలి ఇది 90 ప్లస్ 44 ప్లస్ x ఈ మూడింటిని కలిపితే మనకి 180 రావాలి 90 ప్లస్ 44 134 ప్లస్ x ఈక్వల్స్ టు 180 దేర్ఫోర్ x ఈక్వల్స్ టు నూట ఎనభై ఈ ప్లస్ వన్ ఉన్న గమనికెళ్తే మైనస్ 134 అవుతుంది దేర్ఫోర్ యూ గాట్ ద ఆన్సర్ ఎక్స్ ఈక్వల్స్ టు 46 డిగ్రీస్ దిస్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ 192వ పేజీలో ఉదాహరణ 5 అంటే ఉదాహరణ 3 అనే ఇచ్చారు కానీ అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడుండొచ్చు సంఖ్య ఉదాహరణ 5 త్రిభుజంలోని కోణాలు x ప్లస్ 10 x మైనస్ 20 x ప్లస్ 40 ఆ కోణాలలో x విలువను కనుగొని
ఆ కోణాల విలువను కూడా కనుగొనండి అన్నారు. దత్తాంశం తథా వాడు ఇచ్చినటువంటి కోణాలు మూడు కోణాల విలువలు ఇచ్చారు. ఏమేంటిది? ఎక్స్ ప్లస్ 10, ఎక్స్ మైనస్ 20, ఎక్స్ ప్లస్ 40. ఈ మూడు కోణాలు మనకి ఇవ్వడం జరిగింది. ఈ మూడు కోణాలు ఇచ్చి ఎక్స్ విలువ ఎంత, ఆ కోణాల విలువలు ఎంత అన్నాడు. చూడండి, ఈ మూడు కోణాలని కలిపితే మనకు ఎంత రావాలి? త్రిభుజంలో మూడు కోణాల మొత్తం, త్రిభుజములోని మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు. కాబట్టి ఈ మూడు కోణాలని కూడితే మనకి 180 రావాలి. కాబట్టి ప్లస్ ప్లస్ ఈక్వల్స్ టు 180. దేర్ఫోర్ 10 ప్లస్ 40 50, 50లో నుంచి మైనస్ 20 పోతే 30 ఉంటుంది. దేర్ఫోర్ ఎక్స్ 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 3x ప్లస్ 40లో నుంచి 20 పోతే 50 ఇజ్ ఈక్వల్స్ టు 180. అంతే కదా, ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x 10 ప్లస్ 40, ఈ రెండు ప్లస్ ఉంటుంది కాబట్టి ఒకసారి కూడా 50 అయింది. 50లో నుంచి 20 తీసేస్తే వేరే గుర్తు మైనస్ ఉంటుంది కాబట్టి 50లో నుంచి 20 పోతే 30. దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ 3x ప్లస్ 50 ఈక్వల్ టు 30 కదా, 30. 3x ప్లస్ 30 ఈక్వల్స్ 180. ఇక్కడ 3x ఎంత అవుతుందా? ప్లస్ 30 అవుతుంది అయితే మైనస్ 30 అవుతుంది. దేర్ ఫోర్ 3x ఈక్వల్స్ టు 180 మైనస్ 30 150 అవుతుంది. 3 5 15 0. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మనకి 50 వచ్చింది. ఈ ఎక్స్ ఈక్వల్ టు 50 మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దీని కోణ విలువ వస్తుంది. ఈ ఎక్స్ ఈక్వల్ టు 50 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 50 మనకి ఇచ్చిన కోణంలో ఫస్ట్ది ఎక్స్ ప్లస్ 10, అప్పుడు 50 ప్లస్ 10 ఈక్వల్స్ టు 60. నెక్స్ట్ రెండవది ఎక్స్ మైనస్ 20, ఎక్స్ వదిలి 50 సబ్స్టిట్యూట్ చేస్తే 50 మైనస్ 20, 50 నుంచి 20 పోతే 30. రెండవ కోణాలు. నెక్స్ట్ మూడవది ఎక్స్ ప్లస్ 40, ఎక్స్ వదిలి 50 సబ్స్టిట్యూట్ చేస్తే 50 ప్లస్ 40 ఈక్వల్స్ టు 90. కాబట్టి ఈ మూడింటిని మనం కూడితే 180కి సమానం అవుతుంది. దేర్ఫోర్ త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అని మనం ఈ విధంగా లెక్కలు చేయడానికి ఆస్కారం ఉంది. అంటే మనకు తెలియాల్సిన బేసిక్ కాన్సెప్ట్ ఒకటి ఒకటే, వాడు ఎన్ని మోడల్స్ అయినా ఇవ్వండి, కోణాన్ని ఎన్ని రకాలుగా మార్చి మార్చి అడిగినా త్రిభుజంలో మూడు కోణాల మొత్తం ఎంత రావాలి? 180 డిగ్రీలకి సమానం. ఆ తర్వాత 194వ పేజీలో అభ్యాసం 5.2లో ఆలోచించండి అని, ప్రతి కోణం 60 డిగ్రీల కన్నా తక్కువ త్రిభుజం సాధ్యమవుతుందా అన్నాడు. అవదు. నెక్స్ట్ 194వ పేజీలో 5.2లో క్రింద ఇచ్చిన కోణాలలో ఏవి త్రిభుజాన్ని ఏర్పరచును అని మనకు ఒక 6 సిరీస్ ఇచ్చారు. ఫస్ట్ది 60 డిగ్రీలు 70 డిగ్రీలు 80 డిగ్రీలు 70 డిగ్రీలు 60 డిగ్రీలు 40 డిగ్రీలు. తర్వాత 60 డిగ్రీలు 30 డిగ్రీలు 90 డిగ్రీలు. నెక్స్ట్ 38 డిగ్రీలు 102 డిగ్రీలు 40 డిగ్రీలు. నెక్స్ట్
మూడు కోణాల త్రిభుజంలో ఇచ్చిన కోణాలలో ఏవి త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి అని అడుగుతాడు. అసలు వాడు కోణాల విలువలు ఇచ్చి త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా ఏర్పరచవా అనేది మనం చెప్పాలి అంటే ఆ కోణాల మొత్తం 180 అయితే ఏర్పరుస్తాయి. ఆ కోణాల మొత్తం 180 కంటే పెరిగిన 180 కంటే తక్కువైన ఆ కోణాలు త్రిభుజాన్ని ఏర్పరచలేవు అంట. బేసిక్ కాన్సెప్ట్ త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీ కాబట్టి కోణం ఈ మూడింటి కోణాలు 60 + 70 130 130 + 50 180 దాటిపోతుంది. 130 + 80 210 కాబట్టి ఇది త్రిభుజాన్ని ఏర్పరచవు. కాబట్టి ఇవి త్రిభుజాన్ని ఏర్పరచవు. నెక్స్ట్ 65 + 45 110 + 70 180 కరెక్ట్ వస్తుంది. కాబట్టి ఇది త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ 40 + 50 90 + 60 180 డిగ్రీ త్రిభుజాన్ని ఏర్పరచవు. నెక్స్ట్ 60 + 30 90 + 90 180 కాబట్టి ఇది త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ 38 + 40 38 + 102 140 180 కాబట్టి త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ 100 + 30 130 130 + 45 170 180 కంటే తక్కువ వచ్చింది కాబట్టి త్రిభుజాన్ని ఏర్పరచు. కాబట్టి మూడు కోణాల కొలతలు ఇచ్చి ఏవైనా సరే మూడు కోణాల కొలతలు ఇచ్చి త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా ఏర్పరచవా అని మనల్ని అడిగినప్పుడు ఆ మూడు కోణాలని కూడితే 180 వస్తేనేమో త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. 180 దాటినా 180 కంటే తక్కువైనా అవి త్రిభుజాన్ని ఏర్పరచవు అని మనం రాయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 5.2 రెండవ లక్షణం అంటే ఐదు పాయింట్ రెండు అభ్యాసంలో రెండో లెక్క మనకి ఇచ్చారంటే త్రిభుజంలో రెండు అంతర కోణాల మొత్తం 105 డిగ్రీలు అయిన మూడవ కోణం ఎంత. ఒక త్రిభుజం ఉందండి, ఈ త్రిభుజంలో రెండు అంతర కోణాలు ఈ రెండింటి మొత్తం లేదా ఈ రెండింటి మొత్తం లేదా ఈ రెండింటి మొత్తం 105 డిగ్రీ అయితే మూడవ కోణం ఎంత కనుక్కోవాలి. ఈ రెండింటి మొత్తం ఇచ్చాడుకున్నాం, త్రిభుజంలో రెండు అంతర కోణాల మొత్తం 105 డిగ్రీలు అయినా మూడవ కోణం ఎంత అంటాడు. సేమ్ త్రిభుజంలో ఇచ్చినటువంటి అంతర రెండు అంతర కోణాల మొత్తం ఈక్వల్ టు ఎంత 105. మూడవ కోణాన్ని ఎక్స్ అనుకుంటాం. మనకేం తెలుసు, ఇది రెండు కోణాల మొత్తం, ఇదేమో మూడవ కోణం. ఈ మూడింటి రెండింటి కలిపితే మనకి ఎంత రావాలి 180 రావాలి. కాబట్టి త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఈ 105కి మిగిలిన దాన్ని కూడితే 180 రావాలి. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు 180 + 180 అయితే -105. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు 75 ఇలా ఎక్స్ విలువ 75 అంటే ఎక్స్ విలువ అంటే ఆ మూడవ కోణం విలువ 75 డిగ్రీలు అని మనం రాయాలి. నెక్స్ట్ మూడవ లెక్క మనం ఏం చేయాలంటే ట్రయాంగిల్ PQR లో P ఈజ్ ఈక్వల్ టు 65 Q ఈజ్ ఈక్వల్ టు 50 అయిన యాంగిల్ R విలువను కనుగొనండి అన్నాడు. P ఈజ్ ఈక్వల్ టు 65 Q ఈజ్ ఈక్వల్ టు 50 సేమ్ త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఈ మూడింటిని కూడితే మనకి 180 రావాలి. అప్పుడు 65 + 50 = 180
115 plus R equals to 180. Therefore, R equals to 180 minus 115 plus 115 minus 115. Therefore, R equals to 180 plus 115. This is the 3 పటాల్లో మిగిలిన కోణాన్ని కనుగొనండి అని మనం చెప్పడం జరిగింది. మిగిలిన కోణం అంటే ఇక్కడ ఏది అనుకోవాలి, ఇక్కడ ఏది, ఇక్కడ ఏమో యాంగిల్ బి. మన బేసిక్ అంటే మొత్తం కూడా త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అని దాని మీదే చేసుకుంటే వెళ్ళిపోతాం. చూడండి, ఈ మూడు కోణాలని కూడితే మనకి 180 రావాలి. అంటే 60 ప్లస్ 70 ప్లస్ యాంగిల్ ఎస్ ఈక్వల్స్ టు 180. 60 ప్లస్ 70 130 ప్లస్ యాంగిల్ ఎస్ ఈక్వల్ టు 180. ఈ ప్లస్ 130 అంటే మైనస్ 130 అవుతుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు 180 మైనస్ 130. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు 50. 180 నుంచి 130 పోతే 50 డిగ్రీలు, కాబట్టి ఈ కోణం విలువ 50 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఈ మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలకు సమానం, కాబట్టి 105 డిగ్రీలు ప్లస్ 55 ప్లస్ ఇక్కడ ఎన్ ఈక్వల్స్ టు 180 సమానం. ఈ రెండింటిని కూడితే ఎంత అవుతుంది? 160 ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 180. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 180 ప్లస్ 180 మైనస్ 180. దేర్ఫోర్ ఎన్ ఈక్వల్స్ టు 20. 180 నుంచి 160 పోతే 20 డిగ్రీ. నెక్స్ట్ వన్, మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు, కాబట్టి ఇది ఈ సమ్మలు ఇచ్చారంటే మనకి ఇది 90 డిగ్రీలు అని అర్థం. ఈ మూడింటిని కూడితే మనకి 180 రావాలి. అప్పుడు 90 ప్లస్ 38 ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీలు. 90 ప్లస్ 38 128 ప్లస్ పి ఈక్వల్స్ టు 180. పి ఈక్వల్స్ టు 180 మైనస్ 128. పి ఈక్వల్స్ టు 180 నుంచి 128 పోతే 52. దేర్ఫోర్ త్రిభుజంలో మూడు కోణాల విలువలు వచ్చి రెండు కోణాల విలువలు వచ్చి మూడో కోణం కనుక్కోవాలి అని అంటే ఆ త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు, కాబట్టి దాన్ని ఉపయోగించి మనం ఈ లెక్కలు చేసాం. ఓకేనా? తర్వాత మనకి ఇచ్చినటువంటి తర్వాత లెక్క 194 పేజీలో అభ్యాసం 5.2లో ఐదో లెక్క ఏమనంటే ఐదో మనకి రెండు బొమ్మలు ఇవ్వడం జరిగింది. ఎక్స్ టి యు 60 డిగ్రీలు, ఎస్సి 64 డిగ్రీలు, 64
N T E X your X this is 78 degrees. Yang nanti krenda ichina tribhujalalo X vilavanu kanugonandi anna X vilavanu kanukovadam simple. First one, ఈ కోణాన్ని కనుక్కోండి. దాని తర్వాత x గుణించాలి మీరు. ఈ కోణాన్ని కనుక్కోండి. కనుక్కోండి. ఇది కావాలి అంటే ఈ త్రిభుజంలో లాగా ఉంది. కాబట్టి త్రిభుజంలో అంతర కోణాల మొత్తం త్రిభుజంలో అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి 180 డిగ్రీలు. సమాంతరంగా ఉన్న ట్రయాంగిల్ ఈక్వల్స్ టు 180. దేర్ఫోర్ 60 ప్లస్ 64 ప్లస్ t t ఈక్వల్స్ టు 180. 60 plus 64 plus t equals to 180. 164 అవుతుంది minus 124 అవుతుంది. Therefore t is equals to 180 minus 124 equals to 56. 180 లోంచి 124 పోతే 56. Therefore t విలువ ఇది 56. మనకు కావాల్సిన x విలువ. జాగ్రత్తగా చూడండి. సరళ రేఖ మీద ఉన్నటువంటి కోణం 180 డిగ్రీలు. ఈ రేఖ మీద ఉన్నటువంటి కోణం 180 డిగ్రీలు. ఈ 180 డిగ్రీని మీరు రెండు భాగాలు చేసింది. ఒక భాగం 56 అయితే రెండో భాగం ఎంత అవుతుంది? 150 మైనస్ 180 మైనస్ 56. ఇది వస్తే మనకి 124. కాబట్టి x విలువ 124. ఇక్కడ x విలువ ఎక్కడ ఉంటుంది? ఇది 78, ఇది x, ఇది x. మనకు తెలిసినటువంటి సూత్రం ప్రకారం, తెలిసినటువంటి నియమం ప్రకారం త్రిభుజంలో అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు. ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. దేర్ఫోర్ వెన్ వి యాడ్ దిస్ త్రీ యాంగిల్స్ వి గెట్ 180. ఈ మూడింటిని మనం కూడినప్పుడు మనకి 180 వస్తుంది. దేర్ఫోర్ 78 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఇక్కడ 78 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ఈక్వల్స్ టు 180. 78 అవకలితే మైనస్ 78 అవుతుంది. దేర్ఫోర్ 2x ఈక్వల్స్ టు 180 మైనస్ 78. 182 నుంచి 78 పోతే 102. దేర్ఫోర్ 2x ఈక్వల్స్ టు 102. 25 10 2 1 2. దేర్ఫోర్ మనకు వచ్చిన ఆన్సర్ x ఈక్వల్స్ టు 58. x ఈక్వల్స్ టు 51 అంటే ఇది 51. కాబట్టి x ఈక్వల్ టు ఇది 51, ఇది కూడా 51గా మనం తీసుకుంటాం ఈ విధంగా. కాబట్టి త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఇక్కడ రెండు ఆసన్న కోణాల మొత్తం 180. రేఖీయ ద్వయం, రేఖీయ ద్వయం కాబట్టి రేఖీయ ద్వయాల్లో రెండు భాగాలుగా మనం కోణాన్ని విభజిస్తాం. 180 రెండు భాగాలుగా విభజిస్తాం. ఒక కోణం తెలిస్తే రెండో కోణాన్ని ఆటోమేటిక్గా మనం కనుక్కోవచ్చు. తర్వాత క్రింద ఇచ్చిన త్రిభుజాలలో XY విలువలను కనుగొనండి అని 194 పేజీలో 6లో కొన్ని లెక్కలు ఇచ్చారు మనం. అందులో ఫస్ట్ది ఓ టి పి క్యూ దిస్ ఇస్ ఆర్ ఇది వై ఇది 60 ఇది ఎక్స్ ఇది 68 అయితే రెండవది ఇచ్చిన త్రిభుజాలలో
X మరియు Y విలువలు కనుగొనండి అన్నాడు. క్రింద ఇచ్చిన త్రిభుజాలలో X మరియు Y విలువలు కనుగొనండి అన్నాడు. ఈ రెండింటిని కనుక్కోవాలి, ఇక్కడ ఈ రెండింటిని కనుక్కోవాలి. సింపుల్. చూడండి, ఇది ఒక సరళ రేఖ. ఈ సరళ రేఖ మీద ఉన్నటువంటి కోణం ఇది 180 రావాలి. ఈ 180ని ఇది ఒక భాగం, ఇది ఒక భాగం, రెండు భాగాలుగా డివైడ్ చేసి అందులో ఒక భాగం విలువ 68 అయితే ఇది ఎంత అవుతుంది? ఇది మొత్తం 180. 180 నుంచి 68 పోతే మిగిలింది. కాబట్టి 180 నుంచి 68 పోతే మనకు ఎంత ఉంటుంది? నూట పన్నెండు. ఓకేనా? 112. కాబట్టి ఇది 112. ఇప్పుడు జాగ్రత్త, ఇది కూడా ఒక సరళ రేఖ. అప్పుడు ఈ రెండు కూడిన మనకి 180 వస్తుంది. ఈ నూట 180లో ఈ 112 వెళ్ళిపోయింది. కాబట్టి ఇది ఎంత ఉంటుంది? 180 మైనస్ 112 ఈక్వల్స్ టు 68. కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 68. ఇలాగైనా చేయవచ్చు, లేదా ఈ రెండు రెండు సరళ రేఖలు రెండు సరళ రేఖలు కలుస్తున్నప్పుడు ఏర్పడినటువంటి శీర్షముఖ కోణాలు సమానం. కాబట్టి ఇక్కడ 68 అంటే ఇక్కడ కూడా 68 ఉంటుంది. అది కూడా తెలుసు. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మనకి 68 వచ్చింది. ఇప్పుడు ఈ త్రిభుజం అంతర్కోణం మొత్తం 180 డిగ్రీలు. కాబట్టి 68 ప్లస్ 60 ప్లస్ వై ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. 68 ప్లస్ 68 128 ప్లస్ వై ఈక్వల్స్ టు 180. వై ఈక్వల్ టు ప్లస్ 128 లోపలికి వెళ్తే మైనస్ 128. కాబట్టి దేర్ ఫోర్ వి గాట్ ది ఆన్సర్ యాజ్ 52 డిగ్రీస్. వై ఈక్వల్ టు 52, ఎక్స్ ఈక్వల్ టు 68. నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్ అనేది మనం సింపుల్గా కనుక్కోవచ్చు, ఎందుకంటే త్రిభుజం లోపల ఉంది. త్రిభుజంలో అంతర్ కోణాల మొత్తం 180 డిగ్రీలు. కాబట్టి గెట్ 180 డిగ్రీస్. దేర్ ఫోర్ 70 ప్లస్ 74 ప్లస్ 70 ప్లస్ 74 ప్లస్ ఎక్స్ ఇంతవరకు వై ఫోర్, వై అనేది త్రిభుజానికి బాహ్యంగా ఉంది, ఈక్వల్స్ టు 180. 70 ప్లస్ 74 ఈక్వల్ టు 144 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 180. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 ప్లస్ 144 అవుతుంది, మైనస్ 144 అవుతుంది. దేర్ ఫోర్ వి గాట్ ద ఆన్సర్ యాజ్ 36 డిగ్రీస్. ఎక్స్ ఈక్వల్స్ టు 36 డిగ్రీస్. ఇది చూడండి, ఇది ఒక సరళ రేఖ. ఈ సరళ రేఖని మనం రెండు భాగాలు చేసాం. దీని మీద ఉన్నటువంటి కోణం 180 డిగ్రీలు. ఈ 180 కోణం డిగ్రీల కోణాన్ని రెండు భాగాలు చేసినప్పుడు ఈ కోణం కనుక్కోవాలి అంటే 180 నుంచి దీన్ని చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 180 మైనస్ 36 అంటే 144. ఇది 144, ఇది 36. దేర్ ఫోర్ ఈ విధంగా త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం లెక్కలు చేద్దాం. తర్వాత 190 ఆరో పేజీలో అభ్యాసం 5.2 196 పేజీలోనే ఏళ్ళలో కొన్ని లెక్క ఉన్నాయి. ఏళ్ళలో లెక్క ఉన్నాయి. ఏళ్ళ లెక్కలలో ఒక లంబకోణ త్రిభుజంలో ఒక అల్పకోణం 37 డిగ్రీలైన రెండవ అల్పకోణం ఎంత? ఒక లంబకోణ త్రిభుజం కంట ఈ లంబకోణ త్రిభుజంలో ఒక అల్పకోణం 37 డిగ్రీలు అయితే ఈ కోణాన్ని అల్పకోణం. సేమ్, అసలు లంబకోణ త్రిభుజం అంటే మనకి తెలియకుండానే 90 డిగ్రీలు వాడు ఇచ్చినట్టు. కాబట్టి త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు. కాబట్టి త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ మూడింటిని కూడితే మనకి 180 రావాలి. కాబట్టి 90 ప్లస్ 37 ప్లస్ ఇది తెలియదని ఎక్సల్ పడ్డాం. ఎక్స్ ఈక్వల్స్ టు 180. 90 ప్లస్ 37 127 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 180 ప్లస్ 107 అవుతుందంటే మైనస్ 127 అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 180 మైనస్ 127. 180 నుంచి 127 చేస్తే 57. కాబట్టి ఒక త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అనే బేసిక్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకి
5.2 అభ్యాసం అనే మొత్తం వాడి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత దగ్గరికి వచ్చారంటే త్రిభుజాకారంలో ఉన్న సైన్ బోర్డు మూడు అంతర కోణాలు వరుసగా 2x, x-10, x+30. వాడు ఇచ్చినటువంటిది ఒక త్రిభుజంలో ఉన్నటువంటి మూడు కోణాలు వరుసగా 2x, 2x, x+10, x-10, x+30. అయితే ఇప్పుడు ఏమన్నాడు, ఆ మూడు కోణాలని కనుక్కోండి, x విలువను కూడా కనుక్కోండి అన్నాడు. మనకు తెలిసినటువంటి సూత్రం, త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఆ మూడు కోణాలు ఆ రకాలుగా ఉన్నాయి, ఆ మూడింటిని కూడితే మనకి 180 రావాలి. x+10, x-10, x+30 ఈ మూడింటిని మనం కూడితే 2x+x, 3x, 4x. ఇప్పుడు 4x ఈ మూడింటిని కూడితే మనకి ఎంత రావాలి, 180 రావాలి. 4x 30 ఇది ప్లస్ గుర్తు, 10 ఇది మైనస్ గుర్తు. 30లో నుంచి 10 పోతే 20, పెద్ద సంఖ్య ముందు ప్లస్ ఉంటుంది కాబట్టి ప్లస్ 20 ఇజ్ ఈక్వల్స్ టు 180. దేర్ఫోర్ 4x ఈక్వల్స్ టు 180 ప్లస్ ఎల్ లోపలికి వెళ్తే మైనస్ 20, దేర్ఫోర్ ఎంత అవుతుంది, 60. 4x ఈక్వల్స్ టు 60, 4 1 4 4 5, దేర్ఫోర్ x ఈక్వల్స్ టు 15. ఈ x ఈక్వల్ టు 15ని వీటిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది 2x కాబట్టి x బదులు 15 కాబట్టి 15 2 30. ఫస్ట్ 30 డిగ్రీలు. నెక్స్ట్ రెండవది x-10, x బదులు 15 పెడితే 15 - 10, 15 నుంచి 10 పోతే 5. నెక్స్ట్ x బదులు 30, x+30 ఈక్వల్ టు x బదులు 15 పెడితే 15+30 ఈక్వల్ టు 45. సారీ మిస్టేక్ ఇద్దాం, చూడండి ఇది 180 నుంచి 24 4 4 16 40 కాబట్టి x ఈక్వల్ టు 40 x కూడా 40 సబ్స్టిట్యూట్ చేస్తే 40 x బదులు 40 సబ్స్టిట్యూట్ చేస్తే 40 - 10 30. x బదులు 40 పెడితే 40 + 30 ఇది 70 అవుతుంది, 70. కాబట్టి ఈ మూడు పెడితే మనకి 180 సులభం. కాబట్టి ఈ విధంగా త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు అని ఈ విధంగా చేస్తాం. తర్వాత మనకి ఇచ్చినటువంటి లెక్క 196 పేజీలో 9వ లెక్క ఏమంటే, త్రిభుజం యొక్క ఒక కోణం 80 డిగ్రీలు మరియు మిగిలిన రెండు కోణాలు సమానమైన వాటిని కనుగొనండి. త్రిభుజం ఒక త్రిభుజంలో ఒక కోణం మీకు 80 డిగ్రీలు. ఈ రెండు కోణాలు సమానం అంట, అంటే ఇక్కడ x ఉంటే ఇక్కడ కూడా అర్థం అవుతుంది, ఆ రెండు కోణాలు సమానం. ఒక కోణం 80 డిగ్రీలు, రెండు కోణాలు సమానం అన్నారంటే 180 రాశాం. ఈ రెండు సమానం అన్నారు కాబట్టి ఇది x ఉంటే ఇది కూడా x, ఇది y ఉంటే ఇది కూడా y, మనం ఎంత అనుకుంటే అంత. కాబట్టి మిగిలిన రెండు కోణాలు ఎంత అనుకుంటాం అంటే, ఈ మూడు కోణాల మొత్తం త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి x+x+80 = 180. x+x 2x+80 = 180. అప్పుడు 2x = 180 ప్లస్ 80 అవుతుంది, అయితే -80 అవుతుంది. 180 నుంచి 80 పోతే 100, 2x = 100, 2 50 100. కాబట్టి x ఈక్వల్ టు 50 వస్తుంది, 50 వచ్చింది. కాబట్టి ఇది 50, ఇది కూడా 50. ఈ విధంగా మనం తర్వాత మనకి ఇచ్చినటువంటి లెక్క,
క్రింది ప్రవచనాలు సత్యమో అసత్యమో రాసి అసత్య ప్రవచనాలు కారణంగా రచనయ్యారు. త్రిభుజంలో రెండు కోణాలు రెండు లంబ కోణాలు కలిగి ఉండవచ్చా? చూడండి, త్రిభుజంలో మనకి మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఈ 180 రావాలి అంటే ఒక కోణం 90 ఉండొచ్చు, ఇంకోటి 60, ఇంకోటి 30, లేదా ఒకటి 90 ఉండొచ్చు, ఇంకోటి 45, ఇంకోటి 65. ఈ మూడు ఈ మూడు కోణాలు ఒకచోట రావాలి, 180 రావాలి. అయితే వాళ్ళు అంటారు ఒక త్రిభుజంలో రెండు లంబ కోణాలు ఉండొచ్చా అంటారు. త్రిభుజం అంటే మూడు భుజాలు కలయిక, అంటే మూడు కోణాలు ఉండాలి. ఇది లంబ కోణం, ఇది లంబ కోణం. కానీ ఇట్లా త్రిభుజం మనం గీయం, ఇది లంబ కోణం, ఇది లంబ కోణం. ఈ త్రిభుజం అయినా సరే ఇక్కడ లంబ కోణం ఉంటుంది, రెండు లంబ కోణాలు ఉండవు. కాబట్టి అది అసత్యం, ఎందుకంటే త్రిభుజంలో రెండు కోట్ల లంబ కోణాలు ఉండవు. ఎందుకని? వాటి మొత్తం 180 దాటిపోయింది మూడో కోణం తిరిగితే. ఎందుకంటే రెండు లంబ కోణాలు అంటే రెండు 90, 180, మూడో కోణం తిరిగితే 180 దాటిపోయింది. కాబట్టి రెండు లంబ కోణాలు ఉండవు, కాబట్టి అది అసత్యం. తర్వాత త్రిభుజంలో రెండు అల్ప కోణాలు కలిగి ఉండవచ్చు. చూడండి, త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180, అది ఎంతైనా ఉంది, ఒకటి 90 ఉండవు, చేయగలదు, ఒకటే ఉండొచ్చు, రెండు ఉండవు. ఈ రెండు లంబ అల్ప కోణాలు, ఈ రెండు కూడా అల్ప కోణాలు. కాబట్టి త్రిభుజంలో రెండు అల్ప కోణాలు కలిగి ఉండవచ్చు, సత్యం. త్రిభుజంలో రెండు అధిక కోణాలు ఉండవచ్చు అన్నాడు. అధిక కోణం అంటే 90 పైన, అంటే 91, 91, ఈ రెండు కలిగితే మనకి 180 దాటిపోతుంది. ఇంకా మూడో కోణం కలిగితే ఇంకా 180 దాటిపోయింది. కాబట్టి త్రిభుజంలో రెండు అధిక కోణాలు ఉండవు, అది అసత్యం. తర్వాత 11 లెక్క, 196 పేజీల 11 లెక్క. త్రిభుజం యొక్క కోణాలు 2:4:3 నిష్పత్తిలో ఉంటే ఆ కోణాలను కలుగు కనుగొనండి అన్నాడు. వాడు ఇచ్చినటువంటి నిష్పత్తి త్రిభుజం కోణాలు 2:4:3, 2:3:4:3 అనే నిష్పత్తిలో ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒక భిన్నం కానీ ఒక నిష్పత్తి కానీ ఒకే రేషియో అని ఫాలో అవుతాయి. ఒక నిష్పత్తిని కానీ ఒక భిన్నాన్ని కానీ మనం ఒకే అంకెతో హెచ్చరించినా భావించినా వాటి యొక్క విలువలో మార్పు ఉండదు. కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. చూడండి, ఒక కోణం 2x, రెండవ కోణం 4x, మూడవ కోణం 3x. ఈ మూడు కోణాలు, ఈ మూడు కోణాల నిష్పత్తి ఇచ్చాడు. ఈ మూడు కోణాల మొత్తం మనకి ఎంత? 180. ఎందుకంటే త్రిభుజంలో కోణాలు కాబట్టి. త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం ఎంత? 180. 2x, 4x, 2x ప్లస్ 4x ఎంత? 6x. 6x ప్లస్ 3x 9x. 9x ఈక్వల్స్ టు 180. 9 18 0, మనకి x ఈక్వల్ ఎంత? మనకి 20. ఈ x ఈక్వల్ 20ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2x అని వస్తుంది. కన్నమా x ఈక్వల్ 20, 2x లో ప్రతిక్షేపిస్తే x బదులు 20 కాబట్టి 2 20 40 ఫస్ట్. నెక్స్ట్ రెండోది 4x కాబట్టి 4 ఇంటూ 20, 4 20 80. నెక్స్ట్ మూడోది 3x, ఎక్స్ బదులు 20 పెడితే 3 ఇంటూ 20, 3 20 60. ఈ మొత్తం కొద్ది మనకి 180కి సమానం కావాలి. 180కి సమానం కాలేదు అంటే అది తప్పు అని, ఓకేనా? కాబట్టి ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్, త్రిభుజంలో ఒక బాహ్య భుజాన్ని పొడిగింపగా, త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగింపగా ఏర్పడినటువంటి కోణం దాని అంతరాభిముఖ కోణాలకు సమానం అని మనం నిరూపించాలి. ఇంకా తర్వాత కాన్సెప్ట్ ఏమంటే, త్రిభుజంలో ఒక బాహ్య భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి కోణం దాని అంతరాభిముఖ కోణాలకు సమానం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇదొక త్రిభుజం ఏబిసి. త్రిభుజం నేను ఈ భుజాన్ని పొడిగించాలి. ఈ భుజాన్ని అంటే త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి కోణం, ఇది ఒక కొత్త కోణం ఏర్పడింది ఆ భుజాన్ని పొడిగించినప్పుడు. ఈ కోణం అనేది దీని అంతరాభిముఖ కోణాలకు సమానం. అంటే దీని ఎదురుగా ఉన్న కోణాలు ఏంటి? యాంగిల్ఏ, యాంగిల్ బి. కాబట్టి త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి కోణం దాని అంతరాభిముఖ కోణాలకు సమానం అనే కాన్సెప్ట్ మీద మనం లెక్క చేయబోతున్నాం. త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి కోణం దాని అంతరాభిముఖ కోణాలకు సమానం. తర్వాత
not tamba inuza pejilo, udaharna yedu, yacharate, triangle A B zero, C wanda bahaya konam, not aja begitu, C wanda bahaya konam, bidadari antara kalau ada bahaya konam aja, ini not aja begitu, aite, yang ini aja cukup damai aja, yang ini aja cukup do, apa aja aite, yang ini ronda antara yang mau, antara yang mau ini apa, jadi mana orang first mau lihat aite, mana jadi center sotro, mana jadi center sedang apa kerja. త్రిభుజములో ఒక భుజాన్ని పొడిగించక ఏర్పడినటువంటి కోణం దాని అంతరాయముఖ కోణాలకు సమానం ఈ కోణం అనేది ఈ రెండింటి మొత్తానికి సమానం ఇది మనకు తెలియదు దీన్ని ఎగ్జాంపుల్ అంటే ఈ రెండింటి కూడి మనకు ఎంత రావాలి ఇది రావాలి ఎందుకంటే త్రిభుజములో ఒక భుజాన్ని పొడిగించక ఏర్పడినటువంటి కోణం దాని అంతరాయముఖ కోణాల మొత్తానికి సమానం కాబట్టి ఈ రెండింటి కూడితే మనకు ఇది రావాలి దేర్ఫోర్ x ప్లస్ 65 equal to 105 x equal to 105 plus 65 అంటే minus 65 అవుతుంది 105 నుంచి 65 అయిపోతే ఎంత 40 therefore x equal to 40 ఈ విధంగా మార్చాలి కాబట్టి త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి బాహ్య కోణం దాని యొక్క అంతరాయముఖ కోణాలకు సమానం అంతరాయముఖ కోణాల మొత్తానికి సమానం నెక్స్ట్ ఉదాహరణ 7 ఇచ్చారంటే ఉదాహరణ 8 వాడు బొమ్మ ఇచ్చారండి ఇప్పుడు కోణం ఇది 35 డిగ్రీలు ఇది 30 డిగ్రీలు టి ఆర్ క్యూ పి అయితే త్రిభుజంలో బాహ్య కోణం అంటే ఇవన్నీ లోపల ఉన్నాయి అక్కడ కోణం అంటాం ఇది బాహ్యంగా ఉన్నది బాహ్య కోణం అంటాం ఈ బాహ్య కోణాన్ని కనుగొనాలి మనం తెలిసినటువంటి నియమం ప్రకారం ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి బాహ్య కోణం దాని అంతరాయముఖ కోణాల మొత్తానికి సమానం కాబట్టి తెలియని మన ఆర్ తెలియదు కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంతరాయముఖ కోణాలు అంటే దీనికి ఆపోజిట్ లో ఉన్నాయి 30 ప్లస్ 35 ఎంత 65 ఏనా కాబట్టి త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి కోణం దాని అంతరాయముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది నెక్స్ట్ మనకి 198వ పేజీలోనే మీ ప్రశ్నకి సరి చూసుకోలో ఒక బొమ్మ ఇచ్చారు బిందులు కూడా ఇచ్చాను ఏ టి సి హెచ్ ఏ టి చూడండి ఏ సి హెచ్ అని అవుతుందో ఏ టి అని అవుతుందో ఏ త్రిభుజాన్ని తీసుకోండి ఏ త్రిభుజం తీసుకున్నా ఎన్ని రకాల పాయింట్లు పెట్టుకున్నా వాటి కోణాల మొత్తం ఎంత 150 కాబట్టి ఈ కోణం వస్తుంది ఆటోమేటిక్గా ఈ కోణం ఈ మూడింటి కలిపి అంతరాలు మనకి 150 కాబట్టి ఈ త్రిభుజం ప్రకారం ఏసీహెచ్ నుంచి ఏ దగ్గర కోణం మనకి ఏ ప్లస్ 80 ప్లస్ 60 ఈక్వల్స్ 180 80 ప్లస్ 60 ఎంత 140 ఈక్వల్స్ 180 140 అప్పుడు తీసుకెళ్తే మైనస్ అవుతుంది 180 మైనస్ 140 ఎంత ఉంది 40 అంటే ఇది ఎంత 40 ఓకేనా ఇప్పుడు జాగ్రత్త మనం చేసినటువంటి రేఖలు కోణాలు అనే పాఠం మనం నేర్చుకున్నాం రెండు సంఘటనలు ఖండించుకున్నప్పుడు ఇక్కడ శేష ఏర్పడింది శేషాలు కోణాలు సమానం కాబట్టి ఇది 40 కూడా ఉంటుంది 40 మళ్ళీ దీనికి తిరిగి వచ్చి కూడా త్రిభుజం ఇది ఒక త్రిభుజం ఏపీ అనే ఒక త్రిభుజం ఈ త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం ఎంత 180 ఏ త్రిభుజం సరే మూడు కోణాలు మొత్తం ఎంత 180 కాబట్టి
Kawade, ikonan kawade,
angle C is equal to 73 plus 133 73 plus 63 33 ఒక బాహ్య భుజాన్ని ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణ మొత్తానికి సమానం తర్వాత మనకి ఏమనుంటే క్రింద ఇచ్చిన త్రిభుజంలో x విలువను కనుగొనండి ఫస్ట్ బొమ్మ a b c d ini 70 ini 35 ini x next trial mana kita lakukan ini nomor tak mantap aja ini 3x ini 4x p Q R S ఈ రెండు బొమ్మలు ఇచ్చి మనకి ఏమన్నారంటే క్రింద ఇచ్చిన త్రిభుజాలలో x విలువను కనుగొనండి అన్నాడు మన టార్గెట్ చెప్పాడు త్రిభుజంలో ఈ భుజం పొడిగించబడింది ఇక్కడ ఈ భుజాన్ని పొడిగించబడింది అంటే త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించక ఏర్పడినటువంటి కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అంటే ఇక్కడ కోణం ఏర్పడిందంటే దీని దిశే ఈ మిగిలిన రెండు కూడా మొత్తం సమానంగా కాబట్టి ఏమవుతుందమ్మా 70 35 ప్లస్ x అంతేగా అంటే దీని పక్కన కూడా మనం పట్టుకో దీని అంతరాయం కూడా దీని ఎదుగుదల కూడా ఇవ్వండి కదా కాబట్టి త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి కోణం దాని ఇక్కడ 70 35 + x మనకి x విలువ కావాలి అప్పుడు x కావాలంటే 70 + 35 అవుతుంది - 35 అవుతుంది 70 లో 35 పోతే 35 దాట్స్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం కాబట్టి ఈ 119 ఈ కోణాన్ని మనం పట్టుకోవాలి ఈ రెండు కోణాల మొత్తానికి సమానం కాబట్టి ఈ రెండు కూడి ఎంత కావాలి నెక్స్ట్ నాలుగో లెక్క ఏమొచ్చారంటే ఒక త్రిభుజంలోని బాహ్య కోణం 110 అంతరాభిముఖ కోణాలు x, x + 10 అయినా x విలువ కావాలి ఒక త్రిభుజంలో బాహ్య కోణం 110 డిగ్రీలు అన్నమాట దాని అంతరాభిముఖ కోణాలు x, x + 10 మనకు తెలిసినటువంటి ఒకే ఒక్క నియమం ఏంటి ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం వాడు ఆల్రెడీ క్లియర్ చేశాడు బాహ్య కోణం ఇది ఆ దాని దీనికి ఆపోజిట్ లో అంతరాభిముఖ కోణాలు ఏంటి ఈ రెండు అంటే ఈ రెండింటి కూడితే మనకి ఎంత వచ్చింది 110 ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అంటే ఇది బాహ్య కోణం 110 ఒకటేమో x ఒకటేమో x ప్లస్ 10 అంటే ఈ కోణం అనేది ఈ రెండు మొత్తానికి సమానమే కదా అప్పుడు x ప్లస్ 10 ఈక్వల్ టు 110 x ప్లస్ x 2x ప్లస్ 10 అవుతుంది అంటే
మైనస్ 10 అంటే ఎంత 100 అప్పుడు 2x 100 x 100 అప్పుడు 50 అప్పుడు x 50 ఈ విధంగా మనం చేస్తాం x విలువ కనుక్కోవాలి కాబట్టి త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా S పడినటువంటి బాహ్య కోణం దాని అంతరాలిమొక కోణాల మొత్తానికి సమానం తర్వాత ఐదు రోజులు ఎక్కడ వచ్చారంటే ఇచ్చిన త్రిభుజంలో ఎక్స్ వై విలువలను కనుగొనండి అన్నారు ఫస్ట్ వన్ మనం ఏం చేయాలంటే సి బి ఏ ఇది 40 డిగ్రీలు ఇది 60 డిగ్రీలు ఇది ఎక్స్ ఇది బి ఇక్కడ వై ఇది 45 ఇది ఫస్ట్ మొమ్మ వచ్చింది ఎక్స్ మరియు వై విలువ కనుక్కోవాలి చూడండి ఫస్ట్ ఏబిసి త్రిభుజం ఈ దాని దీర్ఘచతురస్రం అంటే సార్ ఏబిసి త్రిభుజం కనుక్కుంటే ఈ మూడు కోణాల మొత్తం ఎంత 180 180 ఈ రెండు మొత్తం ఎంత 100 100 నుంచి 180 ఎంత ఉంటుంది ఇక్కడ 180 వంద పోతే 80 ఉంది ఇంతనా ఈ త్రిభుజంలో ఈ మూడు కోణాల మొత్తం 180 180 ఈ రెండు ఇచ్చాం అంది 40 ప్లస్ 60 వంద 180 నుంచి వంద పోతే 80 ఇది 80 ఇప్పుడు చూడండి ఇంతవరకు ఇదే రేఖ సరళ రేఖ సరళ రేఖ కదా సరళ రేఖ అంటే 180 కోణం ఈ 180 ఎన్ని భాగాలు చేశారు రెండు భాగాలు ఒక భాగం 80 రెండు భాగాలు ఎంత ఉంది 80 వంద రెండు కూడా నూట ఎనభై రావు కదా రావాలి రేఖ ద్వయం ప్రకారం రేఖ ద్వయం ప్రకారం ఈ రెండు పుడితే 180 రావాలి 180 ఉంటుంది అంద అంద ఓకేనా ఇప్పుడు ఈ త్రిభుజంలో సిబి దొరకదు ఆ త్రిభుజంలో ప్రకారం వస్తే త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 180లో ఇది 100 ఇది 45 ఎంత 145 145 మొత్తం 180 కాబట్టి 180 నుంచి 145 పోతే ఎంత 35 అంతేగా 35 ఓకేనా అంతా చెప్పండి చూడండి ఇది ఒక సరళ రేఖ ఈ సరళ రేఖలో ఈ కోణం మొత్తం ఏదో ఎంత 180 ఈ 180 రెండు భాగాలు చేశారు రెండు భాగాలు ఒక భాగం విలువ 35 ఇంకోటి ఎంత ఉంది 145 కాబట్టి ఎక్స్ విలువ 100 వై విలువ 180 నెక్స్ట్ దాని తర్వాత రెండవ వచ్చారు ఇక్కడ మనం స్టెప్లో అనేసావా స్టెప్లే ఒకే ఒక కాన్సెప్ట్ త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు ఒక సరళ రేఖ మీద ఉండే కోణం 180 డిగ్రీలు ఆ రెండింటిని బేస్ చేసుకొని వెళ్ళాలి సింపుల్ ఇది కూడా రెండే రెండు సూత్రాలు ఇది ఒక సరళ రేఖ అంతేనా సరళ రేఖ మీద కోణం ఎంత 180 ఈ 180ని ఇక్కడ ఉద్యోగం తీసుకుంటే ఎన్ని భాగాలు ఇప్పుడు రెండు భాగాలు ఒక భాగం ఎంత 180 ఇది ఎంత ఉంటే ఇంకా 60 ఎందుకంటే 180 నుంచి దాన్ని చూస్తే మనకు వచ్చింది 60 ఇప్పుడు దీని విలువ సింపుల్ త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బయట కోణం ఏర్పడిన బాహ్య కోణం దీని అంతరాల కోణాల మొత్తానికి సమానం సమానం దీని పక్కన మనం పడిస్తాం దీనికి ఎదురు కావాలి రెండు కోణాలు త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం దీని అంతరాల కోణాల మొత్తానికి సమానం కాబట్టి దీనికి ఎదురుగా ఉన్న కోణాలు ఏమిటి 60 70 కాబట్టి ఎక్స్ విలువ దేనికి సమానం అంటే 60 ప్లస్ 70 60 ప్లస్ 70 ఎంత 130 కాబట్టి ఎక్స్ విలువ ఎంత 130 జాగ్రత్త చూడండి ఇది ఒక సరళ రేఖ ఈ సరళ రేఖ మీద కోణాల మొత్తం ఎంత 180
ini nota kalau yang bangun ini seru, berapa bangun ini nota, berapa bangun ini pak, ya, ini mana nota kalau ini cuci, nota kalau ini cuci, pilih sih teman kau cuci, ya, ya, kamu deh, bahkan tujuh jam loh, mau berapa lama tuh, nota yang ini biru, atau ya. Waktu tribunal lo, waktu bagian ni pergi cerita yang pernah baca kalau dari antara ni apa kalau mata ni ke? Samaram. Samaram. Ane point basis pernah mana? Ida kalah. Terus apa? Rondo mandor nanti apa je lo? Mana ke? Mana kita? Oda anna, Tommy. Rondo mandor nanti apa je lo? Oda hari Tommy jadi cerita. Rundung mana aku pergi tu orang tu punya internet. Yang, 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 this is what, ini, mana pergi kiri, kanan dia tu, kanan dia tu macam. Yes, ini, why, okay lah. Pula mana tangan jari tu, kita lihat si, yang si lo, yang bulu kanan pula. Mana desa ni tu, dokter apa ni mau? Makan tiru jam lo, makan buja baju, buja ni pergi cerita yang pernah baik mana? Dari antara yang makan pula mata ni ke? Samaran. Samaran. Ada apa? Makan tiru jam lo, makan tiru jam lo, makan buja ni pergi cerita yang pernah pula, dah baik mana? Dari antara yang makan pula mata ni ke? Samaran. Samaran. Kalau ada spread, wakat tujuan lo, samaan aja. Ia orang kerana kita jisalu, kerana kita jisalu kan? Ia orang tu punya lo, samaan aja orang tu. Ada orang tu wakat kalau kita kalian orang yang tu. Ante tujuan lo, samaan aja tu. Ia juga orang tu yang kuat aja lo, samaan. Samaan aja tu, ia juga orang tu kuat samaan. Jom ni kita orang tu sama mereka. Ini matang orang yang tu. Nota yang belum apa apa orang boleh dapat ni. Yang begini nampak ni double double. Ini double ni je, atau macam ni juga. Double. Hendak kuat ni, tujuan lo samaan bujara tu. Ini ini orang tu bujara tu samaan orang ni ada. Samaan kuat kan kali orang ni. Tujuan lo samaan bujara tu. Yaduga orang ni kawan orang kuat samaan. Dia ni jenuga orang kuat double ni. Dia ni jenuga orang kuat kuat double ni macam ni. Ini kat ni, ini orang tu samaan kuat. Ia rendu samaan bujang. Maka tiga jam lo samaan bujang lo tu jadul ga unde kona lo kona samaram. Tanya berapa? Tiga jam tiga jam. Ia tiga jam lo dapat ini plus dapat ini. Mana nak lagi? Tinggal tu berapa lagi? Mana lagi jadi? Nama lagi berapa? Mana lagi? Jadi katanya tiga jam lo boleh kona lo matang. Mana yang beri? Jadi apa beri? Al beri mana jadul kona beri? Jadi dapat? Yang berapa dapat? Yang milih ni? Nama. Apa beri? Apa no? Nalai degree ni kan banyak juga. Terus ada tujuan yang kau nak dalam apa? Tujuan yang kau nak dalam apa ni? For example, tujuan untuk pasal disebut apa? Tujuan apa pasal? Modu, naru, air. Naru, ayu, aru, itu lagi pun. Sebab ini orang ini pun ada mulut pesanan tu, ni ada. Ayu berapa kali kan? Seven is grand time five orang tu. Naru pesanan tu, tuh mil. Aru berapa kali kan? Nine is grand time six orang. Khabar tu, tiup jam lo, rondo bujana mukta. Tiup jam lo, terus naru pesanan tu mil, mulut berapa kali? Terus ayu berapa mulut, tuh mil. Nalung kan yang kadir. Terada. Nalung persaud pagi. Air kan yang kadir. Aru persaud pasal lu. Nalung kan yang kadir. Khabite. Tiga jam lu. Rondo bujara matam. Muda bujara kan deh kuat. Tiga jam lu. Rondo bujara matam. Muda bujara kan deh kuat. Kuat dah. Adik. Pasti berapa? Tiga jam lu. Muda bujara matam. Rondo bujara matam, muda bujara kete, ye kuat.
త్రిభుజంలో మూడు భుజాలు రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ ఉంటుంది. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే త్రిభుజంలో రెండు భుజాల భేదం మూడవ భుజం కంటే తక్కువ. భేదం ఏమో తక్కువ ఉంటుంది, మొత్తం ఏమో ఎక్కువ ఉంటుంది. కాబట్టి త్రిభుజంలో రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ ఉంటుంది. త్రిభుజంలో రెండు భుజాల మధ్య భేదం మూడవ భుజం కంటే తక్కువ ఉంటుంది. అలా లేకపోతే ఈ త్రిభుజాన్ని ఏర్పరచలేవు అంటారు. 204వ పేజీలో ఉదాహరణ సారీ 204వ పేజీలో 5.4 అభ్యాసంలో ఫస్ట్ లెక్క ఏమన్నారంటే త్రిభుజంలో రెండు భుజాలు 5, 4 అయిన మూడవ భుజానికి సాధ్యమయ్యే కొలత రాయండి అన్నారు. త్రిభుజంలో రెండు భుజాలు 5 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు అయితే మూడవ భుజానికి ఏ కొలతలు పెట్టచ్చు అన్నారు. చూడండి ఈ రెండింటి కూడా ఫస్ట్ 5 + 4 9 5 - 4 1 అంతేనా? మనకి వచ్చేటువంటి త్రిభుజం యొక్క కొలతలు ఎక్కడ ఉంటాయంటే రెండు భుజాల మొత్తం కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా? రెండు భుజాల మొత్తం కంటే ఎక్కువ ఉండాలి. ఎక్కువ చూసుకోవాలి అంటే 5 + 4 9 తొమ్మిది కంటే తక్కువ ఉండాలి. దాన్ని రెండు ఏం చేస్తే మనకి త్రిభుజంలో రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ. రెండు భుజాల మొత్తం ఈ రెండింటి మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ ఉండాలి. అంటే మూడవ కాలం ఎక్కువ ఉండొచ్చు 8 ఉండొచ్చు 7 అలాగే 6, 5, 4, 2, 1 ఉండవచ్చు. ఎందుకంటే 5 - 4 ఎంత? 1. అంటే ఉంటే ఉంటే 7 నుంచి 2లో 9 కంటే తక్కువ ఉండాలి, 1 కంటే ఎక్కువ ఉండాలి. అంటే త్రిభుజంలో రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ. ఓకేనా? త్రిభుజంలో రెండు భుజాల మధ్య భేదం మూడవ భుజం కంటే తక్కువ. అంటే 9కి తక్కువ 1కి ఎక్కువ. ఓకేనా? కాబట్టి సాధ్యమయ్యే కొలతలన్నీ 1, 2, 3, 4, 5, 6, 7 కొలతలు. వాటిలో ఏదైనా ఉండొచ్చు. దాన్ని నెక్స్ట్ రేఖాఖండం యొక్క పొడవు ఇచ్చారు. రెండు లెక్కలు రేఖాఖండం యొక్క కొలతలు ఇచ్చి ఫస్ట్ లెక్క ఫస్ట్ ఏంటంటే 3 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు ఇచ్చి ఏ మూడు కొలతలు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి అని అడిగాడు. ఏ మూడు కొలతలు? 3 + 5 = 8 అనేది 6 కంటే ఎక్కువగా కాబట్టి 3, 5, 6 త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ 5 + 6 = 11 అనేది 9 కంటే ఎక్కువ కదా, ఈ మూడు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. ఓకేనా? చూడండి కాబట్టి త్రిభుజంలో మూడు భుజాల కొలత ఉన్నప్పుడు రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే తక్కువ ఉండాలి, మూడవ భుజం కంటే ఎక్కువ ఉండాలి. రెండు భుజాల మధ్య భేదం మూడవ భుజం కంటే తక్కువ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ మూడు లెక్క ఇచ్చారు. మూడులో ఒక లెక్క ఇచ్చారు మనకి, క్రింది వాటిలో ఎక్స్ విలువ కనుగొనండి అని. అంటే పిఎన్ ఇది 4 సెంటీమీటర్లు, ఇది 4 సెంటీమీటర్లు, ఇది 65, ఇది ఎక్స్ విలువ కనుక్కోవాలి. మనకు కావాలంటే ఒక స్టేట్మెంట్ తెలుసు ఏమంటే త్రిభుజంలో సమాన భుజాలు ఇది 4 సెంటీమీటర్లు, ఇది 4 సెంటీమీటర్లు సమాన భుజాలు. రెండు సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానం. త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానం. అంటే దీనికి ఎదురుగా ఉన్న 65 ఎందుకంటే ఇప్పుడు 4 సెంటీమీటర్లు అంటే త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానం. దాన్ని బేస్ చేసుకొని ఇద్దాం. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడంటే
A, B, C. Kreator, kreator, ya bayar. Ini, ya bayar. Terada, ini, 4.3 sentimeter. Sir, mana jenis kendaraan itu? Oke, oke, nih mau edit deh. Tribujon lo, samaan bujalo ku yedruga unde kornalu samaan. Atla je, samaan kornalu ku yedruga unde bujalo padahu bodas samaan. Ini korn, ini korn samaan. Ante, diri yedruga unde bujalo 4.3 deh. Diri yedruga unde bujalo ini, diri bujalo 4.3 deh. Oke, ini kita mana? Kalau di tribujon lo. Samaan bujang yedruga unde kornal samaan aite, atla ye. Samaan kornal ku yedruga unde bujang padawal kornal samaan aite. Kabeh, ikna, waktu tribujon lo mudu kornal matto orang yang berdiri kabeh, ini yabayar ini yabayar. Ante ini mudu kornal dalu tuh mana kornal yang berah, mana yang berah. Yabayar itu plus yabayar itu plus eksis plus tu, mana tu? Yabayar itu plus yabayar itu tuh de, mana panen tu? Plus eksis plus tu. Not angle. Therefore, x equals to not angle minus not angle. Not angle means what angle will be? Angle will be. Therefore, x equals to this. Angle. Then we will see. Angle is our main lecture. Okay. Next, third page number 206. Only one more page. Hello, I am from which sir? Pernah dengan arah pejalan, waktu bumi cer. Triangle ABC lo, A, B, C. What is the condition? Triangle ABC lo, AB equal to AC, angle AC equal to angle, ayatna, angle B sama angle C jadi tanggul mana? Triangle ABC lo, waktu sama tu bawa tujuh orang, sama tu bawa tujuh orang, dua bujang sama angkat ni. AB equal to AC. AB ini, AC ini, ini dua samaan. Ini dua bujang samaan. Hei ke? Yang ini AB equal to apa? Ini dua titik angkau. Soalnya, yang pura itu ini dua bujang samaan ada di sini. Ini bujang jadi dua orang kawan. Ini bujang jadi dua orang kawan. Angkara samaan lagi. Ente, ini X ini juga. Excellent. Jadi, tribujon lo, samaan lo bujang lo ke yedruga unde, kornal lo gorda samaan ka berti. Apa lo? Ini mudu kornal apa? Mana yang berawal? Jadi, x plus x plus, yang apa itu equal to mana yang apa? X plus x, 2x is equal to plus yang apa itu ni? Minus yang apa itu ni? Wanda. Apa lo? 2x equal to wanda. X equal to mana itu? Nyer wanda. Therefore, x equal to nyer. Ante, ini apa itu dulu? Ini mana? Apa itu dulu? Ini dengan mana nak kerja? Terata, ayat itu mana kita nak kerja? Ayat itu cerita tentang lekali ni ante. P, Q, R. Ini, yang mana kita kerja? ఇది x degree x లో వాళ్ళు కావాలి రెండవ మాత్రం అనేది l m n ఇది x degree a 110 x లో వాళ్ళు కావాలి ఇచ్చినటువంటి బొమ్మలో మనం x లో కావాలి మనకు తెలిసినటువంటి ఒకే ఒక్క నియమం ఏంటంటే త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం. సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణం సమానం. ఈ భుజం ఈ భుజం రెండు సమానం. అంటే దీనికి ఎదురుగా ఉండే యాంగిల్ అయితే దీనికి ఎదురుగా ఉండే కూడా 53 అవుతుంది. అంటే త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీ కాబట్టి 180లో 53 ప్లస్ ఎక్స్ ఈ మూడింటికి కలిసి 53 ప్లస్ 53 ప్లస్ x equals to not angle. Angle mode plus angle mode. Not angle plus x equals to not angle. X equals to not angle by not plus not angle by the minus not angle. Therefore x equals to not angle by the minus not angle by the
దానికి ఎదురుగా ఉండే భుజం పెద్దది ఇసలు త్రిభుజంలో ఉన్నటువంటి ధర్మాల్లో ఒకసారి వస్తాయండి త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం రెండవది మూడవది త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం త్రిభుజంలో సమాన కోణాలకు ఎదురుగా ఉండే భుజాలు సమానం తర్వాత పాయింట్ త్రిభుజంలో పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం పెద్ద భుజం త్రిభుజంలో చిన్న కోణానికి ఎదురుగా ఉండే భుజం చిన్న భుజం చూడండి ఇది 90 ఇది 50 ఇది ఎంత ఉంది త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి 180 లో ఈ రెండు ఎంత 90 ప్లస్ 50 140 ఇక మిగిలింది 40 చూడమ్మా వీటిలో చిన్న భుజం ఎదురు ఉంటుంది వీటిలో పెద్ద కోణం 90 త్రిభుజంలో పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం పెద్ద భుజం 90 ఎదురుగా ఉన్న భుజం పెద్ద భుజం అంటే PY అనేది పెద్ద భుజం తర్వాత చిన్న కోణానికి ఎదురుగా ఉండే భుజం చిన్న భుజం అంటే OY అనేది చిన్న భుజం అంటే PY ఈజ్ గ్రేటర్ దాన్ OY ఇది ఎక్కడ ఉందో చూడండి TY is greater than OY. ఇది లేదు ఇచ్చిన ఆప్షన్స్ లో ఇది లేదు నెక్స్ట్ తర్వాత ఆర్డర్ ఒకసారి ఆర్డర్ రాస్తుంది పెద్ద భుజం ఏది ఫస్ట్ TY దీని తర్వాత పెద్ద భుజం ఏది 50 ఎదురుగా ఉండాలి పెద్దది దీని తర్వాత పెద్ద భుజం 50 ఎదురుగా ఉండాలి అంటే OT నెక్స్ట్ OY ఇచ్చిన ఏ ఉన్నామన్నది చూడండి ఓటి ఈజ్ గ్రేటర్ దాన్ ఓవై లేదా మనం దీన్ని తిప్పి రాసుకున్న ఓవై ఈజ్ లెస్ దాన్ ఓటి ఈజ్ లెస్ దాన్ టీవై దీన్ని తిప్పి రాసుకుంటే గుర్తు మారు లేదా ఈ కండిషన్ అనుకున్నా ఓటి ఓవై ఈజ్ లెస్ దాన్ ఓటి కొంత ఫస్ట్ జరిగింది కాబట్టి ఫస్ట్ అనేది ఆన్సర్ తర్వాత మీకు తెలుసా అనే దాన్ని తెచ్చాడు త్రిభుజములో ఏదైనా ఒక భుజం యొక్క శీర్షము నుండి దాని ఎదుటి భుజానికి గీసిన లంబరేఖను ఉన్నతి అంటారు ఉన్నతి వాటి గురించి మనం నెక్స్ట్ హయ్యర్ క్లాస్ చూసుకున్నాం ఏమంటే ఇది ఏ బి సి అనే త్రిభుజం అని అనుకుంటే త్రిభుజంలో ఒక శీర్షము నుండి దాని ఎదుటి భుజానికి ఈ శీర్షానికి ఎదుటి భుజం ఇది ఒక శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి లంబముగా గీసిన అంటే 90 డిగ్రీలతో గీసిన రేఖను ఏమంటారంటే
త్రిభుజంలో ఒక శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి గీసిన రేఖను ఉన్నతి అంటారు కాబట్టి ఇది ఫ్రెండ్స్ త్రిభుజాలు అనే పాఠం మొత్తం త్రిభుజాలు అనే పాఠంలో మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఒకసారిగా మనం చూసుకున్నట్లయితే మూడు సరళ మూడు రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని త్రిభుజము అంటారు త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం అట్లాగే దాని రివర్స్లో త్రిభుజంలో సమాన కోణాలకు ఎదురుగా ఉండే భుజాలు సమానం అట్లాగే త్రిభుజంలో పెద్ద భుజానికి ఎదురుగా ఉండే కోణం పెద్దది త్రిభుజంలో పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం పెద్దది అట్లాగే త్రిభుజంలో చిన్న కోణానికి ఎదురుగా ఉండే భుజం చిన్నది అని మనం నేర్చుకుందాం అట్లాగే ఇదే పాఠంలో మనం త్రిభుజాలు భుజాల కొలతను బట్టి మూడు రకాలని త్రిభుజాలు కోణాల కొలతను బట్టి మూడు రకాలు అని మనం నేర్చుకోవడం జరిగింది వాటికి సంబంధించి ఇది పార్ట్ 8 వీడియో పార్ట్ 1, 2, 3, 4, 5, 6 వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇది 7th క్లాస్ సంబంధించి కంప్లీట్ గా త్రిభుజాలు అనే పార్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్ థ్యాంక్ యూ హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్ ఈ వీడియోలో మనం 7th క్లాస్ మ్యాథమెటిక్స్కి సంబంధించి రేఖలు మరియు కోణాలు అనే పాఠంలో అభ్యాసం 4.4 పేజీ నెంబర్ 164లో ఆల్రెడీ మనం ఫస్ట్ లెక్క లాస్ట్ వీడియోలో మనం చేయడం జరిగింది రెండవ లెక్క నుంచి మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం రెండవ లెక్క వాడు మనకేం వచ్చాడంటే ఇచ్చిన పటంలో ఏబి ఒక కిరణం ప్యారలల్ టు ఈ గుర్తును మనం ప్యారలల్ టు అని చదవాలి అంటే ఈ ఏబి మరియు సిడి సమాంతరాలు అని అర్థం సిడి అనే కిరణం మరియు డిఈ అనే కిరణం ఒక తిర్యగ్రేక అయినా మరియు డిఈ ఒక తిర్యగ్రేక అయినా ఎక్స్యూలో కనుగొనండి అన్నాడు మనకి ఇచ్చినటువంటి బొమ్మ డిసి బిఏ ఈ దిస్ ఇస్ ఎక్స్ F A 35 degrees This is 100 degrees ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క వాడు ఏమన్నాడంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి ఈ గుర్తుని మనం ప్యారలల్ టు అని చదవాలి అంటే ఏబి అనేది సిడికి సమాంతరముగా ఉంది అనర్థం అప్పుడు డిఈ అనేది ఒక తిరిగ్రేక అవుతుంది దీన్ని బట్టి మనం లెక్క ఎలా చేస్తాడనమ్మా ఇది మన టోటల్గా వాళ్ళు ఇచ్చినటువంటి స్ట్రక్చర్ ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని కొంచెం పొడిగిద్దాం దీన్ని కొంచెం పొడిగించినప్పుడు ఇది సమాంతరకు సరిపోయింది ఇది కొంచెం పొడిగిస్తే ఈ రెండు ఏబి సిడి రెండు సమాంతరాలు డిఈ డిఈ అనేది ఒక తిర్యగ్రేఖ రెండు సమాంతర రేఖలను
ఒక తిర్యగ్రహక ఖండించినప్పుడు జాగ్రత్త చూడండి కసేపు ఈ ఎఫ్ అనేది తీసేద్దాం ఈ రేఖ ఏదైతే ఉందో బిఎఫ్ అనే రేఖ ఏదైతే ఉందో దాన్ని తీసేద్దాం దాన్ని తీసేస్తే మనకి ఈ కోణం ఈ కోణం జాగ్రత్త గమనిస్తే దీన్ని కూడా ఇటు పొడిగిద్దాం కొంచెం కిందకు పొడిగించాను మనం జాగ్రత్తగా గమనిస్తే కొంచెం పగిలి వస్తున్నాము మనం మీకు విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది ఓకే రైట్ ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తున్నామా ఒకసారి చూడండి ఇది ఒక తిర్యగ్రేఖ రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఏర్పడినటువంటి సదృశ్య కోణాలు సమానం ఎందుకంటే ఈ పటాన్ని మనం సరిగ్గా సగానికి కట్ చేసి పైన పేస్ట్ చేస్తే ఈ యాంగిల్ 100 ఏదైతే ఉందో దీని మీద ఉంటుంది అంటే ఇక్కడ ఏ కోణం అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే కోణం ఉంటుంది కాబట్టి ఈ 100 అనేది దీనికి సమానం కానీ వాడు ఏం చేశాడు ఎఫ్ బిఇన్ నుంచి ఎఫ్కి ఒక రేఖ గీసి ఈ కోణాన్ని రెండు భాగాలు చేశాడు అంటే ఇక్కడ 100 ఇక్కడ కూడా 100 ఉండాలి దీన్ని మనం ఎన్ని ముక్కలు చేసుకున్నా ఇది 100 ఉండాలి కానీ ఇక్కడ రెండు భాగాలు అయింది కాబట్టి అంటే ఎక్స్ 35 ఈ రెండింటిని కూడితే మనకి 100 రావాలి దేర్ఫోర్ సదృశ్య కోణాలు సమానం కాబట్టి అప్పుడు 35 ప్లస్ ఎక్స్ ఈ 35 ఎక్స్ రెండింటిని కడిపితే మనకి 100 సమానం కావాలి ఈ 35ని ప్లస్ 35 ఇటు ఎవరికి వస్తే ఎక్స్ ఈక్వల్ టు 100 మైనస్ 35 100లోనికి 35 పోతే ఎంతండి 65 దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 65 మనకు కనుక్కోమంది ఎక్స్ విలువే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు అంతే దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 65 డిగ్రీస్ ఈ విధంగా మనం చేస్తాం చూడండి మరి జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు సమాంతర రేఖలు ఒక తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఏర్పడినటువంటి సదృశ్య కోణాలు ఈ పటాన్ని యాజ్ ఇట్ ఇస్గా మనం పేస్ట్ చేస్తే ఈ 100 అనేది దీనికి సమానం అవుతుంది అంటే ఎక్స్ 35 రెండు సమానం అవుతాయి అప్పుడు ఈ రెండింటిని కూడితే మనకి 100 సమానం అవుతుంది 100 ఈజ్ ఈక్వల్ టు 35 ప్లస్ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు 65 డిగ్రీలు ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఇచ్చారంటే ఇచ్చిన పటంలో ఎంఈస్ ప్యారలల్ టు ఎన్ ఈ పటం మనకి ఇచ్చారు ఎంఈస్ ప్యారలల్ టు ఎన్ మరియు పి ఒక తిర్యగ్రేఖ అయినా ఎక్స్ మరియు వై విలువలు కనుగొనండి అన్నాడు మూడో లెక్క మనకి ఇచ్చినటువంటి పదం పి ఒక తిర్యగ్రేఖ ఎం మరియు ఎన్ సారీ స్మాల్ లెటర్ ఎం అండ్ ఎన్ ఆర్ ప్యారల లైన్స్ దిస్ ఈజ్ 120 డిగ్రీస్ అండ్ దిస్ ఈజ్ ఎక్స్ అండ్ దే డివైడెడ్ దిస్ యాంగిల్ ఇన్ టు 2 పార్ట్స్ దిస్ ఈజ్ 45 డిగ్రీస్ అండ్ దిస్ ఈజ్ వై వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై ఇచ్చిన పటంలో ఎంఈస్ ప్యారలల్ టు ఎన్ అన్నాడు పి అనేది ఒక తిర్యగ్రేఖ పి అనేది ఒక ట్రాన్స్వర్స్ లైన్ రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించినప్పుడు జాగ్రత్తగా చూడండి ఇది ఒక రేఖ మనం ఆల్రెడీ శీర్షాభిముఖ కోణాలు అనే టాపిక్లో రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఇక్కడ శీర్షం ఏర్పడుతుంది శీర్షాభిముఖ కోణాలు సమానం అని మనం నేర్చుకున్నాం చూడండి ఇక్కడ శీర్షం ఏర్పడింది ఇక్కడ 120 అంటే ఇది కూడా 120 అవుతుంది కాబట్టి ఎందుకని శీర్షాభిముఖ కోణాలు సమానమని మనకు ఆల్రెడీ నేర్చుకున్నాం రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించినప్పుడు 4 జతల శీర్షాభిముఖ కోణాలు ఏర్పడతాయి అవి సమానాలు చూడండి ఈ రెండు శీర్షాభిముఖ కోణాలు ఈ రెండు ఇది 120 అయితే ఇది 120 అవుతుంది అట్లాగే సేమ్ ఇంకా మనం కొంచెం డెప్త్గా ఆలోచిస్తే ఈ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 120
ఇప్పుడు ఈ పటాని నేను సగానికి కట్ చేస్తాను ఈ పటాని సగానికి కట్ చేసి ఈ సగాన తీసుకెళ్లి ఇక్కడ పైన పెడితే ఈ x దగ్గర ఈ కోణం వచ్చేదుకునేది అంటే x ఎంత ఉంది మనకి 120 డిగ్రీలు అంటే ఈ 120 ఇక్కడ అతుకునేది అంటే ఈ 120 ని వాడు కింద ఎన్ని భాగాలు చేసాడు రెండు భాగాలు చేసాడు ఎందుకు రెండు సమాంతర రేఖలను ఒక త్రిభుజ ఖండించినప్పుడు ఏర్పడినటువంటి సదృశ్య కోణాలు సమానం సదృశ్య కోణాలు సమానం ఎందుకంటే ఇది ఇది రెండు సదృశ్య కోణాలు సదృశ్య నాలుగు జతల సదృశ్య కోణాలు ఏర్పడతాయి ఈ రెండు సదృశ్య కోణాలు కాబట్టి ఈ 45 ప్లస్ వై ఈ రెండింటిని కూడితే మనకి 120 రావాలి దేర్ఫోర్ సదృశ్య కోణాలు సమానం కావున సదృశ్య కోణాలు సమానం కాబట్టి 45 ప్లస్ వై ఈక్వల్ టు 120 డిగ్రీలు ప్లస్ 45 అవతలకి వెళ్తే మైనస్ 45 అవుతుంది 120 మైనస్ 45 దేర్ఫోర్ వై ఈక్వల్స్ టు 75 దేర్ఫోర్ వి గాట్ ద ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు 120 అండ్ వై ఈక్వల్ టు 75 దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లం మనకు నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం వచ్చారంటే బొమ్మ వెరైటీగా ఉంది ఇది ఏబి సిడి ఎఫ్ఈ దిస్ ఇస్ 20 డిగ్రీస్ దిస్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ వై దిస్ ఇస్ 33 డిగ్రీస్ మనకేం ఇచ్చారంటే ఏబి ప్యారలల్ టు సిడి ప్యారలల్ టు ఎఫ్ఈ ఏడి ప్యారలల్ టు సిడి ప్యారలల్ టు ఎఫ్ఈ ఏడి ప్యారలల్ టు సిడి ప్యారలల్ టు ఎఫ్ఈ మరియు అయిన ఎక్స్ కామా వై విలువలు కనుగొనండి యాంగిల్ ఏఈసి విలువ ఎంత ఎక్స్ కనుక్కోవాలి వై కనుక్కోవాలి ఈ రెండింటిని కలిపితే ఏఈసి ఏఈసి ఇట్లా ఇచ్చినప్పుడు మధ్యలో ఏ లెటర్ అయితే ఉంటుందో దాని దగ్గర కోణం ఉంది అని అర్థం అంటే ఈ వాల్యూ మనం కనుక్కోవాలి అంటే ఎక్స్ వై రెండింటిని కూడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది చూడమ్మా వాడు ఇచ్చిన లెక్కలో ఏబి ఈఎఫ్కి ప్యారలల్గా ఉంది అంటే ఇది ఒక త్రిభుజ రేఖలాగా ఉంటుంది ఈ పార్ట్ వరకు నేను పక్క తీసుకొని డ్రా చేస్తున్నా చూడండి లేదు ఎక్కడే అర్థం అవుతుంది మనం ఏబి అనే రేఖ ఈఎఫ్ అనే కిరణానికి ఏబి అనే కిరణం ఈఎఫ్ అనే కిరణానికి ప్యారలల్గా ఉంది ఈ రెండు సమాంతరాలు అప్పుడు ఇది త్రిభుజ రేఖ అవుతుంది ఎప్పుడైతే ఈ త్రిభుజ రేఖ దీన్ని కొంచెం పెంచుకుందాం ఇంకా ఈ త్రిభుజ రేఖను కూడా కొంచెం పెంచుకోండి ఆ త్రిభుజ రేఖను కూడా మనం కొంచెం పెంచుకుంటే ఇప్పుడు జాగ్రత్త ఉండమ్మా ఒక రెండు సమాంతర రేఖలను ఒక త్రిభుజ రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన ఏకాంతర కోణాలు సమానం ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ చూడండి ఇది ఇది కోణం లోపల ఉంది ఈ కోణం కూడా దీనికి లోపలే ఉంది అంటే ఏకాంతర కోణాలు సమానం ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ లోపల ఉన్నటువంటి ఏకాంతర కోణాలు రెండు సమానం కాబట్టి ఏకాంతర కోణాలు సమానం కావున అప్పుడు యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 20కి సమానం అవుతుంది అంటే ఇక్కడ ఎంత ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఉంటుంది ఎందుకని ఏకాంతర కోణాలు సమానం కాబట్టి నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం ఈ ఎఫ్కి సిడి అనేది ప్యారలల్గా ఉంది ఇది ఒక త్రిభుజ రేఖ అవుతుంది సేమ్ ఏకాంతర కోణాలు సమానం ఏకాంతర కోణాలు సమానం ఈ రెండు లోపల ఉన్నాయి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ దేర్ ఫోర్ వై ఈక్వల్స్ టు 33 నెక్స్ట్ వి గాట్ ద ఆన్సర్ యాంగిల్ ఏఈసి ఈక్వల్స్ టు 20 ప్లస్ 33 ఎందుకంటే ఏఈసి అంటే ఇక్కడ ఎక్స్ ఉంది వై ఉంది ఈ రెండింటిని కూడితే మనకు ఆన్సర్ వచ్చింది దేర్ ఫోర్ 20 ప్లస్ 33 ఈక్వల్ టు 53 డిగ్రీలు ఇస్ ద ఆన్సర్ సో మొత్తం మనం రెండు సమాంతర రేఖలను ఒక త్రిభుజ రేఖ ఖండించినప్పుడు
ఎటువంటి కోణాలు ఏర్పడతాయి, అవి వాటి మీద మన ఊహ మీద ప్రధానంగా వెళ్ళిపోతూ ఉంటాం. మొత్తం బేసిక్ కాన్సెప్ట్ అది. నెక్స్ట్ పిక్యూ అనే రెండు సరళ రేఖలు ఇచ్చారు, టి అనేది ఒక తిరేక రేఖ. అయితే ఇక్కడ 100, ఇది 80. ఇచ్చిన పటంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, ఇచ్చిన పటంలో రెండు సరళ రేఖలు పిక్యూలు, ఒక తిరేక రేఖ టి ఖండించింది. పిఈస్ ప్యారలల్ టు క్యూ అవుతుందో లేదో సరి చూడండి అన్నారు. వాడు ఏమన్నాడంటే మనల్ని కోణాలు కనుక్కోమల్లా. వాడు ఏమన్నాడంటే పిఈస్ ప్యారలల్ టు క్యూ, టి అనేది ఒక తిరేక రేఖ, అయితే ఈ రెండు సమాంతరాలు అవుతాయో లేదో చూడమన్నాడు. అసలు రెండు సమాంతర రేఖలను ఒక తిరేక రేఖ ఖండించినప్పుడు, రెండు సమాంతర రేఖలను ఒక తిరేక రేఖ ఖండించినప్పుడు, రెండు సమాంతర రేఖలను ఒక తిరేక రేఖ ఖండించినప్పుడు ఏర్పడినటువంటి తిరేక రేఖకు ఒకే వైపున ఉన్న కోణాల మొత్తం 180 రావాలి. అంటే ఈ తిరేక రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి కోణాలు, అంతర కోణాలు 180 రావాలి. అంతర కోణాలు మొత్తం చూడండి, ఈ రెండు కోణాలు తిరేక రేఖకు ఒకవైపున ఉన్నాయి, రెండు కూడా అంతర కోణాలు. ఈ రెండింటి మొత్తం 180 వస్తేనే ఈ రెండు సమాంతర రేఖలు అని మనం చెప్తాం. అలా రాలేదనుకో పీకామక్యూలు సమాంతర రేఖలు కావు అని చెప్తాం. ఇప్పుడు చూడండి, 100 + 80 రెండింటిని కూడితే 180 సరిపోయింది. కాబట్టి రెండు సమాంతర రేఖలను ఒక తిరేక రేఖ ఖండించినప్పుడు తిరేక రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాల మొత్తం 180, దేర్ఫోర్ పిఈస్ ప్యారలల్ టు క్యూ అవుతుంది అని రాయాలి. పిఈస్ ప్యారలల్ టు క్యూ, ఓకే అండర్స్టాండ్. నెక్స్ట్ 6th, 6th ప్రాబ్లం మనకేం వచ్చారంటే, ఇచ్చిన పటంలో ప్రాబ్లం ముగిస్తున్నాను. 6th ప్రాబ్లం, ఎల్ దిస్ ఈజ్ ఎం, దిస్ ఈజ్ ఏ, బి, సి, జెడ్ అండ్ దిస్ ఈజ్ వై. దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ 40. ఓకే, ఇచ్చిన పటంలో ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అయిన ఎక్స్ వై జెడ్ విలువలు కనుగొనండి అన్నారు. ఇచ్చిన పటంలో ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అయిన ఎక్స్ వై జెడ్ విలువలు కనుగొనండి అన్నారు. ఎల్ ఎం సమాంతరాలు అయితే ఎక్స్ వై జెడ్ విలువలు కనుక్కోవాలి. ఇప్పుడు జాగ్రత్తతో ఎల్ ఎం రెండు సమాంతరాలను వాడే ఇచ్చాడు. రెండు సమాంతర రేఖలను, ఇది ఒక తిరేక రేఖ అనుకుంటే, రెండు సమాంతర రేఖలను ఒక తిరేక రేఖ ఖండించినప్పుడు మనం ఇనీషియల్గా ఇక్కడ ఒక మనం చిన్న స్టేట్మెంట్ మనం ప్రూవ్ చేయాలి. ఏంటంటే ఇది ఒక స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ మీద ఉండే ఒక సరళ రేఖ మీద ఉన్నటువంటి కోణం 180, దీని మీద ఉన్నటువంటి కోణం 180. ఈ 180ని ఈ రేఖ రెండు భాగాలు చేసింది, అంటే ఇది ఒకటి, ఇది ఒక భాగం, ఓకేనా. ఈ సరళ రేఖ మీద ఉన్నటువంటి ఈ కోణాన్ని రెండు భాగాలు చేసింది, ఇది 40. ఇంకా మిగిలిన ఎంత ఉంటుంది, 180 కాబట్టి ఇది 140 ఉంటుంది. ఎందుకంటే సరళ రేఖ మీద ఉండే కోణం 180 కాబట్టి, డిగ్రీలు కాబట్టి ఆల్రెడీ 40 వెళ్ళిపోతే 180 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అసంప్షన్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ రెండు, ఇది ఒక సరళ రేఖ, ఇది ఒక సరళ రేఖ, రెండు సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు ఏర్పడినటువంటి శీర్షాభిముఖ కోణాలు సమానం కాబట్టి ఇది 40 అంటే ఇది కూడా 40 ఉంటుంది, ఇది 140 అంటే ఇది కూడా 140 ఉంటుంది. ఇక్కడ మనం ఏం లెక్క చేయలేదు. రెండు సరళ రేఖ మీద ఉన్నటువంటి కోణం 180, 180ని రెండు భాగాలు చేసినప్పుడు ఒక భాగం 40 అయితే ఇంకో భాగం 140 అయిపోయింది. ఈ రెండు సరళ రేఖలు ఖండించుకున్నాయి కాబట్టి ఖండించుకున్నప్పుడు ఏర్పడినటువంటి శీర్షానికి అభిముఖంగా ఉండే కోణాలు సమానం, శీర్షాభిముఖ కోణాలు సమానం కాబట్టి
ఇది 140 అంటే ఇది 140 అవుతుంది ఇది 40 అంటే దీనికి ఎదురుగా ఉన్నది కూడా 40 అవుతుంది ఇప్పుడు మనం x y z వాల్యూస్ ఎలా కనుక్కోవాలో చూద్దాం చూడండిమా l m రెండు సమాంతర రేఖలు l m రెండు సమాంతర రేఖలు ఇది ఒక తిరియక రేఖ మీరు జాగ్రత్తగా కాన్షియస్ గా అనాలి l m రెండు సమాంతర రేఖలు ఇది ఒక తిరియక రేఖ దీని గురించి ఆలోచించండి ఇది ఒక తిరియక రేఖ అయితే ఈ 40 ఈ z ఈ రెండింటిని కూడిటి మనం ఆలోచిస్తే ఏకాంతర కోణాలు అవుతాయి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి ఇక్కడ 40 అంటే z కూడా 40 ఏ ఉంటుంది ఓకేనా ఇక్కడ 40 అంటే z కూడా 40 ఏ ఉంటుంది సేమ్ ఇప్పుడు ఇది 40 అంటే ఇది కూడా 40 ఏ ఉంటుంది ఇక్కడ ఈ లైన్ వరకు ఆలోచిస్తాను ఈ లైన్ వరకు ఆలోచిస్తాను ఇది 140 అంటే ఇది మొత్తం 140 ఉంటుంది ఇది మొత్తం 140 ఉంటుంది అంటే ఆ తరమ ఈ రేఖ వరకు మనం ఆలోచిస్తే ఈ రెండు కలిపితే ఇక్కడ దీని కూడా కన్సిడర్ చేద్దాం దీని కూడా కన్సిడర్ చేసినప్పుడు ఇది x అంటే ఇది కూడా x అంటే ఇప్పుడు ఈ రేఖ గురించి ఆలోచించినప్పుడు ఇది 140 అయినప్పుడు ఈ రెండు ఈ రేఖ గురించి మర్చిపోవాలి దీని గురించి చేసినప్పుడు మనం దీని గురించి మర్చిపోవాలి అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు మనకి 140 వస్తుంది ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 140 ఇది మొత్తం ఒక రేఖ ఇది జెడ్ అంటే ఇది జెడ్ ఈక్వల్ 40 అంటే ఇది కూడా 40 అవుతుంది జెడ్ ఈక్వల్ 40 అంటే దీని ఆపోజిట్లో ఉన్నది ఇది ఇది 140 ఇది మొత్తం 140 అంటే ఇది 140 అవుతుంది ఎందుకంటే దీని ప్రకారం ఆలోచించినప్పుడు దేర్ ఫోర్ వి గాట్ ద ఆన్సర్ ఇది 140 అంటే ఇది 40 అంటే ఇది కూడా 40 త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి 40 40 80 తీసేస్తే ఇక్కడ మిగిలేదు 100 దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 40 వై ఈజ్ ఈక్వల్ టు 100 జెడ్ ఈజ్ ఈక్వల్ టు 40 దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ మనకి తర్వాత లెక్క ఏమిచ్చారంటే ఇచ్చిన పటంలో లాస్ట్ త్రీ సమ్స్ మనకు పెద్ద పటం ఇచ్చాడు ఇక్కడ ఇచ్చిన పటంలో టీ అనేది ఒక తిరియక రేఖ పి క్యూ ఆర్ డెస్ దిస్ ఇస్ జెడ్ ఇక్కడ వై ఇది ఎక్స్ ఇది ఏటీ ఈ బొమ్మను మనం ఎట్లా చూసుకోవాలి ఎందుకంటే వాడు దీన్ని తిరిగి రేఖ ఇచ్చాడు ఇవన్నీ సమాంతర రేఖలు పిక్యూఆర్ఎస్ అనే సమాంతర రేఖలు ఒక టీ అనేది తిరియక రేఖ అన్నాడు దాని ప్రకారం మనం వెళ్ళినట్లయితే దగ్గర చూడండి ఈ రెండు సమాంతర రేఖలు ఈ రెండు సమాంతర రేఖలను తిరియక రేఖ అందించినప్పుడు ఒకే వైపున అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు ఇది ఒకే వైపున అంతర కోణాలు కాబట్టి అప్పుడు ఎక్స్ ప్లస్ ఎయిటీ ఈక్వల్ టు 180 దే ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 80 అవతల పోతే మైనస్ 80 అవుతుంది అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 100 అవుతుంది దే ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 100 ఇప్పుడు దీని ఈ రెండింటి ఆలోచించాలి ఈ రెండు సమాంతర రేఖలు ఇది ఒక తిరియక రేఖ ఇది 100 అంటే ఇది 80గా ఎందుకంటే ఇది సరళ రేఖ కాబట్టి ఇది 80 అంటే ఇది కూడా 80 ఎందుకంటే తిరియక రేఖకు ఏకాంతర కోణాలు సమానం ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి అది తీసేసాడు మనం ప్రతిదీ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ రెండు సరళ సమాంతర రేఖలు ఇది ఒక తిరియక రేఖ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్ దిస్ ఈజ్ ఆల్సో 70 ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏక బాహ్య కోణాలు కూడా సమానం కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ టు 80 దేర్ ఫోర్ ఇన్ దిస్ ప్రాబ్లమ్
x equal to 100, y is equals to 80, z is equals to 80. ఈ విధంగా మనం లెక్క చేస్తాం. ఇన్ని సింపుల్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఏ కానీ ఒకే ఒక బేసిక్ కాన్సెప్ట్ రెండు సమాంతర రేఖలను ఒక తిరేక రేఖ ఖండించినప్పుడు ఏర్పడినటువంటి కోణాలను మనం కనుక్కోవాలి. ఇక్కడ తర్వాత లెక్క సెవెంత్ అయిపోయింది, ఎయిత్ వన్. ఎయిత్ ప్రాబ్లం మనకి ఏమి వచ్చారంటే ఏ బి సిడిఈ ఇక్కడ వై ఎక్స్ జెడ్ ఇచ్చిన పటంలో ఏబి కిరణం ఈజ్ ప్యారలల్ టు సిడి కిరణం, వాటిలో ఒక బిందువు ఈ, వాటి మధ్యలో ఒక బిందువు ఈ అయిన ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత. ఇది మనకి ఇచ్చినటువంటి బొమ్మ. దీన్ని మనం ఎట్లా చేసుకుంటామంటే కొంచెం లాజిక్గా ఆలోచిస్తే ఒకసారి ముందు బొమ్మను మనం పరిశీలించాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ విలువ అడిగాడు మనం. ఈ గుండా ఏబీకి సమాంతర రేఖను గీయమన్నాడు. ఈ గుండా ఏబీకి ఒక సమాంతర రేఖను గీయమన్నాడు. మనకు కింద సూచన అది టోటల్గా మనకి ఇచ్చినటువంటి కన్స్ట్రక్షన్. ఈ గుండా ఏబీకి ఒక సమాంతర రేఖ గీస్తే ఇది ఎక్స్ సరిపోయింది. ఈ రెండు సమాంతర రేఖలు కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ ఉంటుంది. మనకి సమాంతర రేఖ కూడా పని లేదు. సమాంతర రేఖ కాకుండా ఏం చేద్దామంటే ఎక్స్కి జెడ్కి స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకుందాం. ఇక్కడ బేసిక్ ఫార్ములా ఏంటంటే ఎక్స్కి జెడ్కి ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని గీసుకుంటే ఇది 90 డిగ్రీస్ అవుతుంది, ఇది 90 డిగ్రీస్ అవుతుంది. ఇది ఎక్స్లో కొంత భాగం, ఇది జెడ్లో కొంత భాగం. ఎక్స్లో కొంత భాగం ఎంత అయింది 90 ప్లస్ జెడ్లో కొంత భాగం 90 అయింది. 90 ప్లస్ 90 ఈక్వల్ టు 180 మనకి తెలియాల్సింది ఇది. చూడండి ఇది ఒక ట్రయాంగిల్, ట్రయాంగిల్లో ఇది కొంచెం కోణం, ఇది జెడ్లో కొంత భాగం, ఇది వైలో పూర్తి భాగం. అయితే ట్రయాంగిల్లో మూడు కోణాలు మొత్తం, త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ట్రయాంగిల్ ఏ ఈసీ ట్రయాంగిల్లో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఇక్కడ ఈ 180లో ఎక్స్లో అన్ని భాగాలు వచ్చినాయి, ఎక్స్లో కొంత భాగం వచ్చింది, జెడ్లో కొంత భాగం వచ్చింది. ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఈ 180కి వచ్చేసరికి ఎక్స్లో కొంత భాగం, ఎక్స్లో మిగిలిపోయిన భాగం, జెడ్లో మిగిలిపోయిన భాగం, జెడ్లో మిగిలిపోయిన భాగం, ఎక్స్లో మిగిలిపోయిన భాగం ప్లస్ వై పూర్తి భాగం వచ్చింది. దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 180 ఈక్వల్ టు 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈ విధంగా మనం చేస్తాం. నెక్స్ట్ మరి కింద ఇచ్చిన సమాంతర రేఖ దూరాన్ని గుర్తించి రాయండి అన్నాడు. కింద ఇచ్చిన పటంలో సమాంతర రేఖలను గుర్తించి రాయండి, పేజ్ నెంబర్ 166లో 9th ప్రాబ్లం. క్రింద ఇచ్చిన పటంలో సమాంతర రేఖ దూరాన్ని గుర్తించి రాయండి అన్నాడు. మనకి ఇచ్చినటువంటి రేఖ ఇట్లా ఉంది. ఏ బి సి డి ఈ హెచ్ ఎఫ్ జి
AL 60 డిగ్రీలు 90 డిగ్రీలు 50 డిగ్రీలు 90 డిగ్రీలు 60 డిగ్రీలు 50 డిగ్రీలు ఈ బొమ్మని మీకు నిలువుగా చూపిస్తా నిలువుగా గరం తీసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి ఇది ఒక త్రిరేక ఈ రెండు సమాంతరాలు అవ్వాలంటే ఈ త్రిరేకకు ఇదంత ఇది 60 ఇది ఒక సరళ రేఖ ఇది 60 అంటే ఇది 120 ఉంటుంది ఎందుకంటే ఈ రెండు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఇది 120 ఉంటుంది త్రిరేకకు ఒకే వైపున ఉన్న అంతర కోణాల మొత్తం లేదా ఈ రెండు సదృశ కోణాలు ఇది 90 ఇది 120 రెండు సమానమైనయా అవలేదు కాబట్టి రెండు సమాంతర రేఖలు కాదు నెక్స్ట్ 120 తిదికొల ఇది రెండు సమాంతర రేఖలు కాదు చూడండి ఇది ఇది సమాంతర రేఖలు ఎందుకు B is parallel to D. Ini kan teh tiga grekaku. Ini ini rondo. Kita D konon, kita B di. Ini rondo samantara lalu. Kita sadrusya konon saman angka. B is parallel to D. And the next one is H E ane di A L ke parallel angka. A L is parallel to H E. Ini kan teh ini notre yang angka di. Ini notre yang angka di. Terus ada G F ane di C R ke CR is parallel to GF. Ini kan teh dia abi. Ini kalau udah abi, sadrusya konon samaan, sadrusya konon samaan enggak berarti, kabarti, adi abi orang. Therefore, we get the answer BK is parallel to DL and AL is parallel to HF, CR is parallel to GF. Ini yang kita mau lakukan ya, dan nggak kasih mau. Oke na? Di kabarti, rondo samaan terrekalanu, waktu tiga grek kalian cina puru, air pada na 20. శీర్షబింబ కోణాల సమానం ఏక బాహ్య కోణాల సమానం ఏకాంతర కోణాల సమానం త్రిరేకకు ఒకే వైపున ఉన్న అంతర కోణాల మొత్తం 180 త్రిరేకకు ఒకే వైపున ఉన్న బాహ్య కోణాల మొత్తం 180 అని రాసుకోవచ్చు ఇక్కడ మనకి ఒక శాస్త్రవేత్త గురించి చెప్పడం జరిగింది యూక్లిడ్ ఈయన ఒక గ్రీకు గణిత శాస్త్రవేత్త ఈయన రేఖా గణితానికి పితామహుడుగా పిలువబడతాడు కాబట్టి ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ యూక్లిడ్ బట్ ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జియోమెట్రీ రెనే డెకార్టే ఆయనే మనకి మ్యాథ్స్ లో ఉన్నటువంటి స్క్వేర్ రూట్ అనే గుర్తుని కనుగొన్నది కూడా రెనే డెకార్టే ఇక్కడ ఫాదర్ ఆఫ్ రేఖా గణిత పితామహుడు ఫాదర్ ఆఫ్ లీనియర్ జామెట్రీ ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్ ఈయన ఎలిమెంట్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రచించాడు ఇది రేఖా గణితాన్ని గురించి వివరించే 13 పుస్తకాల సమాహారం కాబట్టి ఎలిమెంట్స్ అనే పుస్తకంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయంటే 13 పుస్తకాలు ఉంటాయి గణిత శాస్త్ర చరిత్రలో ఎలిమెంట్స్ అత్యంత ప్రభావితమైన రచన ఆయన తన పుస్తకాల్లో అనేక స్వీకృతులను ఉపయోగించి అనేక సిద్ధాంతాలను వివరించాడు ఈ సిద్ధాంతాలు యూక్లిడియన్ జ్యామితి అధ్యయనంలో ఇప్పటికీ ఉపయోగించబడుతున్నాయి ఈ 13 పుస్తకాల సంకలనంలో బిందువు అంటే ఏమిటి రేఖ అంటే ఏమిటి కిరణము అంటే ఏమిటి రేఖాఖండం అంటే ఏమిటి సరళ రేఖ అంటే ఏమిటి త్రిభుజం అంటే ఏమిటి వృత్తం అంటే ఏమిటి చతురస్రం అంటే ఏమిటి వీటన్నిటి గురించి ఈయన ఈ 13 పుస్తకాల దాంట్లో ఇవ్వటం జరిగింది కాబట్టి యూక్లిడ్ రాసినటువంటి గ్రంథం ది ఎలిమెంట్స్ ఆయన్ని రేఖా గణిత పితామహుడుగా పేర్కొంటారు ఆ గ్రంథంలో 13 పుస్తకాలు ఉన్నాయి తర్వాత కాప్రేకర్ స్థిరాంకం దత్తాత్రేయ కాప్రేకర్ స్థిరాంకం 61474 61474 చూడండి 61474ని కాప్రేకర్ 61474ని కాప్రేకర్ స్థిరాంకం అంటాం కాప్రేకర్ స్థిరాంకం అని ఎందుకంటారంటే దీన్ని ఈ సంఖ్యను మనం ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో రాస్తుంటాం ఫస్ట్ అవరోహణ క్రమం అంటే పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ వరకు అవరోహణ క్రమంలో రాస్తే 7 6 4 1 తర్వాత ఆరోహణ క్రమంలో రాద్దాం ఆరోహణ క్రమం అంటే చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూకి 1 4 6 7 ఈ రెండింటిని మనం తీసివేస్తే ఎంత వస్తుంది చూడండి 4 ఏడు 1 6 మళ్ళీ మనకి 61 74 వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే కాప్రేకర్ స్థిరాంకం అంటాం కాబట్టి లెక్కలో మనకి ఎక్కడైనా కాప్రేకర్ స్థిరాంకం అంటే ఏమిటి అనగానే 61 74 అని గుర్తుకు రావాలి ఎందుకంటే ఆ సంఖ్యను మనం ఆరోహణ క్రమంలో మరియు అవరోహణ క్రమంలో రాసి
తీసివేక మళ్ళీ అదే సంఖ్య వస్తుంది అంటాడు. చూడండి, కాప్రేకర్ గారు డిసెంబర్ జనవరి 17వ తారీఖున 1905వ సంవత్సరంలో ముంబైకి ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో దహాను ప్రాంతంలో జన్మించారు. ఈయన స్వత సిద్ధంగా గణితాన్ని అభ్యసించి ఒక ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త. ముంబై విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని పొందినటువంటి ఆయన. ఈయన రికరింగ్ డెసిమల్స్ అంటే ఆవృత దశాంశ భిన్నాలు, మ్యాజిక్ స్క్వేర్స్, ఇంటీజర్స్ విత్ స్పెషల్ ప్రాపర్టీస్ అనే పుస్తకం రచించడం జరిగింది. ఈయన రచించినటువంటి గ్రంథం రికరింగ్ డెసిమల్స్, మ్యాజిక్ స్క్వేర్స్, ఇంటిజర్స్ విత్ స్పెషల్ ప్రాపర్టీస్ అనే పుస్తకాలు రచించి ప్రచురించారు. ఈయన గణితానంద్ అనే పేరుతో సుపరిచితులు. కాప్రేకర్కు ఉన్నటువంటి మరో పేరు గణితానంద్. కాప్రేకర్ 1949వ సంవత్సరంలో 61-74 అనే ప్రత్యేక ధర్మాన్ని కలిగిన సంఖ్యను కనుగొన్నారు. దీనినే కాప్రేకర్ స్థిరాంకం అని అంటారు. కాబట్టి ఈయన 61-74 అనే స్థిరాంకాన్ని ఎప్పుడు కనుక్కున్నారంటే 1949 మనకి స్వతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత. కాబట్టి 61-74 ఏమంటారంటే కాప్రేకర్ స్థిరాంకం అని మనం పేర్కొనడం జరిగింది.